record to this computer also. सभा సోదరులందరికీ స్వాగత సుమాంజలి. నేటి యువత అనే అంశంపై నిర్వహిస్తున్నటువంటి ఈ అంతర్జాల కవి సమ్మేళనానికి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య మీకు స్వాగతం పలుకుతోంది. గత కొన్ని వారాలుగా సమాఖ్య వివిధ అంశాలపై కవి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతోంది. ఆ సరళిలో భాగంగా ఇవాళ కూడా మరో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం. దీనికి విశిష్ట అతిథిగా ప్రొఫెసర్ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు మనతో ఉన్నారు. ఆయన తర్వాత ప్రసంగిస్తారు కూడా. ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక ప్రకటన. ఈ అంతర్జాల కవి సమ్మేళనానికి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య జూమ్ అనేటువంటి ఒక అప్లికేషన్ని వాడుతుంటే జరుగుతుంది. జూమ్ యాప్ నియమ నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమాన్ని రికార్డు చేస్తున్నాం కాబట్టి మీ అందరి అనుమతితో మీ అందరి సమ్మతితో ఈ కార్యక్రమం రికార్డ్ చేస్తున్నామని మీ అందరికీ చెప్పడం జరుగుతోంది. దానికి మీ ఈ సభ్యులు ఇవాళ పార్టిసిపేట్ చేసినటువంటి కవులు కవయిత్రులు ఎవరికీ కూడా అభ్యంతరం లేదని అనుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ఇక ఈ క్షణం నుంచి కూడా ఈ కార్యక్రమం రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. దీన్ని ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలకి తర్వాత ఈ వీడియోను ఉపయోగించుకోబోమని సమాఖ్య తరపున నేను చెప్తున్నాను. అయితే కార్యక్రమం పూర్తయిన తర్వాత రికార్డింగ్ మొత్తాన్ని సభ్యులకు అందజేయడం కానీ అలాగే జూమ్ లో యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. మీకేమైనా అభ్యంతరాలు ఉంటే ఈ కార్యక్రమం ముగిసేలోపు మీరు తెలియజెప్పచ్చు. రైట్, ఇక అంశం గురించి సమాఖ్య సభ్యుల పరిచయ కార్యక్రమాలు మిగతా అంశాలన్నింటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చర్చించే ముందు నిర్వహించే ముందు కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో ప్రారంభించడం ఆనవాయితీ మన సంప్రదాయం కాబట్టి నేటి కవి సమ్మేళన కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభించాల్సిందిగా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య సభ్యురాలు కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి సులోచనాదేవి గారిని సమాఖ్య తరపున ప్రార్థన చేస్తున్నాను. సులోచన గారు ఇప్పుడు ప్రార్థన. నమస్కారం. నమస్కారం అండి. శుభోదయం నవోదయం మహోదయం, శుభోదయం నవోదయం మహోదయం, కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యకు శుభోదయం, మన సమాఖ్యకు శుభోదయం నవోదయం మహోదయం. సకల కళా స్వరూపిణి ప్రవాసాంధ్ర భారతికి, సకల కళా స్వరూపిణి ప్రవాసాంధ్ర భారతికి శుభోదయం, తెలుగు కళా శారదకు శుభోదయం మహోదయం నవోదయం, తెలుగు కళా శారదకు శుభోదయం మహోదయం నవోదయం. సహృద్భావ తరంగిణికి శుభోదయం, సహృద్భావ తరంగిణికి శుభోదయం, పద్య గద్య విలాసినికి శుభోదయం మహోదయం నవోదయం, పద్య గద్య విలాసినికి శుభోదయం, సత్య శాంతి ప్రేమకు నెలవైన సమాఖ్యకు, సత్య శాంతి ప్రేమకు నెలవైన సమాఖ్యకు మన సమాఖ్యకు శుభోదయం, మన సమాఖ్యకు శుభోదయం మహోదయం నవోదయం, మన సమాఖ్యకు శుభోదయం శుభోదయం. ధన్యవాదాలు అమ్మా, చాలా బాగా పడ్డారు. ప్రార్థనా గీతం మాత్రమే కాదు సమాఖ్య సంబంధించినటువంటి యాంథమ్ గా కూడా జాతీయ గీతంగా
ఈనాడు కొత్తగా మేము ఏర్పరచినటువంటి గీతాన్ని మొట్టమొదటిసారిగా పాడే అదృష్టం మీకు, వినే అదృష్టం మాకు దక్కింది. మరొకసారి సమాఖ్య తరఫున ధన్యవాదాలు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కార్యక్రమం ప్రారంభిద్దాం. నేటి అంశం, ఈ రోజు కలుసుకున్న విషయం అంశం, నేటి యువత. నేటి యువతని ఇంగ్లీష్లో మిలీనియల్స్ అంటారు. అది ఏ శతాబ్దంలోనైనా ఒక దేశాన్ని, ఒక జాతిని, ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు కేవలం యువతకే ఉంటాయనేటువంటి ఉద్దేశంతో ఆ పేరు పెట్టడం జరిగింది, మిలీనియల్స్. అయితే ఆధునికత నుంచి అత్యాధునికత వైపు వస్తున్న కొద్దీ కూడా, అంటే 21వ శతాబ్దంలోకి వచ్చేసరికి ఈ మిలీనియల్స్ లో, ఈ నేటి యువతలో ఆ చేవ యావ పూర్తిగా సన్నగిల్లి ఒక దశ దిశ నిర్దేశం లేకుండా దేశంపై ప్రభావం చూపడమే కాదు, వాళ్ళకి అసలు ఏం కావాలో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో నేటి యువత ఉండడం చాలా ఆందోళనకరమైనటువంటి అంశంగా సమాఖ్య పరిగణన జరుగుతుంది. ప్రపంచం కూడా ఆ వైపు కానీ ఆలోచిస్తున్నారు, ఆందోళన పడుతున్నారు. అసలు యువత ఎటు వెళుతుంది, ఏం కావాలనుకుంటుంది, ఏం చేయాలనుకుంటుంది, ఏం చేస్తున్నారు. చాలా వరకు ఇలాంటి కవి సమ్మేళనాల్లో చెప్పేది ఏంటంటే కవిత్వం వస్తుందండి పుంఖాను పుంఖాలు, కానీ అందులో కవిత్వం ఉండట్లేదు. కవులు పుట్టుకొస్తున్నారు వేలల్లో లక్షల్లో, కానీ అందులో సాహసిక కవిత్వం ఉండట్లేదు అన్నది యువతలో యావ తగ్గింది, చావ తగ్గింది, ఆ సత్వం తగ్గింది, ఆ విద్వత్తు తగ్గింది అని చెప్పుకోవడానికి ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పుకోవచ్చు. అట్లా కారణం ఏదైనా కానీ దేశానికి ప్రపంచానికి యువత కాంట్రిబ్యూషన్ చాలా వరకు తగ్గుతూ వస్తున్నటువంటిది ఆందోళనకరమైన విషయం. కాబట్టి అసలు యువత ఎటువైపు పయనిస్తోంది, వాళ్ళ దశ దిశ ఏంటి, అసలు యువత ఎటువైపు ఉన్నారు, అది భారతదేశం కానీ ప్రపంచంలోని మొత్తం యువత కానివ్వండి అనేటువంటిది ప్రధాన అంశంగా ఈరోజు ఒక కవి సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభించే ముందు సమాఖ్య గురించి, సమాఖ్య సభ్యుల గురించి, ఇంకా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కవులు, సీనియర్ కవులు, యువ కవులు మన అతిథులందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి అసలు సమాఖ్య ఉద్దేశాలు, సమాఖ్య సభ్యుల పరిచయం మా సభ్యులు చేస్తారు. ముందుగా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య సభ్యులని ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా పరిచయం చేయవలసిందిగా మా సంయుక్త కార్యదర్శి శ్రీమతి ఎం వెంకటలక్ష్మి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎం వెంకటలక్ష్మి గారు సమాఖ్య సభ్యుల్ని సభకు పరిచయం చేస్తారు. వందనమండి. ఈ సభకు వచ్చిన, సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, పిల్లలకు, పెద్దలకు అందరికి కూడా సుస్వాగతం. మహర్నవమి బతుకమ్మ పండుగల శుభాభినందనలు. కర్ణాటక రాష్ట్రంలో అంటే మీకు అందరికీ తెలుసు, సువాసన భరితమైన, చందన భరితమైనటువంటి ఈ కర్ణాటక రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యాలను మరింత చందన భరితంగా, పరిమళ భరితంగా చేయడానికి కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఏర్పడింది. మా సమాఖ్య కార్యక్రమాలు, వాటి గురించి మా తర్వాత వక్తలు చెప్తారు. నేను మా సమాఖ్య కార్యవర్గం గురించి మీకు పరిచయం చేస్తాను. ఈ మా సమాఖ్య కార్యవర్గం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జయప్రదంగా, ఎక్కడ ఏ లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తోంది. సమా కార్యవర్గంలోని వారందరూ కూడా చక్కగా పారదర్శకంగా మాట్లాడుకుంటూ ఎవరి మనసుకి ఏ బాధ కలగకుండా అందరూ చక్కగా కలిసిమెలిసి సమైక్యంగా అన్ని కార్యక్రమాలని ఎంతో విజయవంతంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇంత విజయవంతంగా ఇవన్నీ జరగడానికి ముఖ్య కారకులు మా నాయకులు, మా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షులు శ్రీ బొగ్గవరపు మాల్యాద్రి గారు. ఆయన చదువురీత్యా ఎంఏ తెలుగు చదువుకున్నారు, అంతేకాకుండా తెలుగు సాహిత్యం అన్నా భాష అన్నా ఎంతో అభిమానం ఉన్నవాళ్ళు. వృత్తిరీత్యా కార్పొరేషన్ కంపెనీ అయినటువంటి సిస్కో కంపెనీలో పనిచేస్తున్నారు. ప్రభుత్వరీత్యా సాహితీ పిపాసులు, సాహిత్యం అంటే ఎంతో అభిమానం ఉన్నవాళ్ళు. అంతేకాకుండా అన్నిటికీ అతీతంగా మనిషికి, మానవత్వానికి విలువనిచ్చే మంచి మనుషులు. ఆయన సాహిత్యం మీద అభిమానంతో, అసలు సాహిత్యము జర్నలిజం అనేవి సమాజానికి రెండు కళ్ళు అని చెప్పి ఎంతో
నమ్మకంతో ఉన్న వ్యక్తిగా 10 సంవత్సరాల క్రితం తెలుగు తేజం అనే పత్రికను స్థాపించారు. ఈ పత్రిక ద్వారా నిజంగా అసలు ఎంతో మంది సాహితీవేత్తలు పరిశోధకులు సాహిత్యం మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు వెలుగులోకి వచ్చారు. ఎన్నో మంచి మంచి వ్యాసాలు ఇందులో ప్రచురింపబడుతూ ఉంటాయి. అంతేకాకుండా మాల్యాద్రి గారు ఆంధ్రజ్యోతికి బెంగళూరు తరఫున క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్నారు. ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఎన్నో విశేషాలు ఉన్నాయి ఇంట్లో చెప్పడానికి. ఇట్లాగా పత్రిక ద్వారా రచనల ద్వారా మంచి కవి కూడా, చక్కటి కవిత్వం రచనలు చేస్తారు. మంచి మంచి సుభాషితాలన్నీ రోజు కూడా సమాఖ్య సమూహంలో పెడుతూ ఉంటారు. ఈయన ఇవన్నీ చేయడమే కాకుండా ఒక పోలీసు ఉద్యోగిగా కూడా కర్తవ్య తన బాధ్యతలు నెరవేరుస్తూ ఉంటారు. ఈ కరోనా కాలంలో అయితే అసలు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ట్రాఫిక్ పోలీసుగా ఎన్నో సేవలు అందించారు. ఆయన అందించిన సేవలకు ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. తర్వాత వ్యక్తిగా ఒక పెద్ద సమాఖ్యకి సంస్థకి అధ్యక్షులుగా చక్కగా అందరితోటి సామరస్యంగా ఉంటారు. మా సమాఖ్యలో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. ఆడవాళ్ళు మగవాళ్ళు, చిన్న వయసు వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు ఎక్కువ చదువుకున్న వాళ్ళు, తర్వాత ఒక్కొక్క కళలో ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళు, అన్ని తరహాల వ్యక్తులు మా సమాఖ్యలో ఉన్నారు. అందరికీ వారధిగా ఉంటూ అందరినీ కూడా చక్కగా సామరస్యంతో నడిపిస్తూ ఈ మా సమాఖ్యకి అధ్యక్షులుగా, తర్వాత సమాజ సేవకులుగా, సాహితీ పిపాసిగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆయనకు ఆయన మాకు అధ్యక్షులుగా ఉండడం మా అందరి అదృష్టం. తర్వాత మా ఉపాధ్యక్షులు శ్రీ చండీశ్వర్ గారు. ఈయన నివురుగప్పిన నిప్పు తొణ నిండుకొండలాగా తొణకని బెణకని వ్యక్తి. మనం మనిషిని చూస్తే మాట్లాడితే మా ఈయనలో ఇన్ని నైపుణ్యాలు ఉన్నాయా అని మనకి తెలియదు. కానీ ఆయన వృత్తిరీత్యా ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి పదవి విరమణ చెందారు. తర్వాత ప్రవృత్తిరీత్యా సాహిత్యం అంటే చాలా అభిమానం ఉన్న మనిషి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో నిష్ణాతులు. ఆ భాషల్లో కవిత్వం కూడా రాస్తారు. అంతేకాకుండా చిత్రలేఖనం అంటే ఎంతో ఆసక్తి ఉన్న వ్యక్తి. చిత్రలేఖనానికి సంబంధించినటువంటి ఎన్నో ప్రదర్శనలు ఇతరుల చేత ఇప్పించి ఉన్నారు. తాను కూడా ప్రదర్శనలు ఇచ్చి ఉన్నారు. ఇటువంటి ఇంత చక్కటి వ్యక్తి మాకు ఉపాధ్యక్షులుగా ఉండడం మా అదృష్టం. ఇక ప్రధాన కార్యదర్శి శ్రీ కళ్ళే వెంకటేశ్వర శాస్త్రి గారు. ఈయన వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ పనిచేస్తారు. వృత్తికి చక్కగా న్యాయం చేకూరుస్తూ ప్రవృత్తికి కూడా సంపూర్ణ న్యాయం చేకూరుస్తున్నారు. ఈయన మంచి కవి, వక్త, కథకులు, ఎన్నో పుస్తకాలు, నవలలు రాశారు. అంతేకాకుండా మంచి వృక్ష ప్రేమికులు. ఈయన తన ఇంట్లో చక్కగా మిద్దె తోట, రూఫ్ గార్డెన్ అంటారు కదా, చక్కటి తోటను పెంచుతున్నారు. ఎన్నో రకరకాల మామూలు మొక్కలు, అరుదైన మొక్కలు, వాటన్నిటిని తీసుకొచ్చి గొప్ప వృక్షాలుగా పెంచుతున్నారు. ఇంతేకాకుండా సాహిత్యం బాగా తెలిసిన, సంగీతం బాగా తెలిసిన వ్యక్తి, సంగీతజ్ఞులు. చక్కగా మానసికంగా దివ్యాంగులైనటువంటి వాళ్లకు మ్యూజిక్ థెరపీ అని చెప్పి సంగీతం ద్వారా వాళ్ళు చక్కగా మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని పొందేటట్లు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేటట్లు, వాళ్ళకి మానసిక ఉల్లాసం కలిగేటట్లు ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత ఎన్నో సంస్థలకి డొనేషన్లు అవి ఇస్తూ ఉంటారు. ఈయన ఇంత చక్కటి మానవత్వం, సంగీతం, సాహిత్యం పట్ల ఉన్న వ్యక్తి మా సమాఖ్యకి, మన అందరి సమాఖ్యకి ప్రధాన కార్యదర్శిగా ఉండడం మన అందరి అదృష్టం. తర్వాత కార్య అధ్యక్షులు కొలిశెట్టి సంజీవ్ గారు. ఈయన మన దేశంలోని కంపెనీలకు, విదేశాల్లోని కంపెనీలకు కూడా, అంటే ముఖ్యంగా యూరప్ లోని దేశాలకు కన్సల్టెంట్ గా, ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా సామాజిక సేవకులు, సాహిత్య ప్రేమికులు. సమాఖ్యలో ఎంతో ఉత్సాహంగా యువకులు సమాఖ్యలో ఎంతో ఉత్సాహంగా తమ వంతు బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. కార్యక్రమాలను నిరాఘాటంగా జరిగేటట్లుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈయన కొలిశెట్టి సంజీవ్ గారు. తర్వాత మా కోశాధికారి శ్రీ మరంగంటి శ్రీనివాస్ గారు. ట్రెజరర్, కోశాధికారి అంటే ట్రెజరర్ గారు. ఈయన ఒక ఎంఎన్సీ కంపెనీలో తన సేవలు అందిస్తున్నారు. ఫైనాన్షియల్ విభాగంలో
తమ సేవలు అందిస్తున్నారు. ప్రవృత్తి రీత్యా సామాజిక సేవ, సేవా తత్పరత వీటి పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాకుండా త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ అందరికీ తమ సేవలు అందిస్తూ ఉంటారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సభ్యులు, దాని ద్వారా సామాజిక సేవలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈయన సమాఖ్యలోని అందరినీ కూడా కలుపుకోవాలని ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరి ప్రతి కార్యక్రమంలోనూ కూడా అందరికీ అవకాశం ఉండాలి, అందరూ పాల్గొనాలి అని చెప్పి భావిస్తూ ఉంటారు. దానికోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. ఈయన మా కోశాధికారిగా ఉండడం మా మనందరి అదృష్టం. తర్వాత మాకు ఇంకొక కార్యదర్శి వాసుదేవ్ శ్రీనివాస్ గారు. ఆయన పేరు శ్రీనివాస్ గారు, వాసుదేవ్ అన్నది కలం పేరు. ఇప్పుడు మా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఎంతో చక్కగా సమన్వయపరుస్తూ నిర్వహిస్తున్నవారు ఆయన కూడా. బహుముఖ ప్రజ్ఞాశాలి, ముఖ్యంగా ఆంగ్ల భాష మీద పట్టున్నవారు. ఇండో ఏషియన్ అకాడమీలో, బెంగళూరులోని ఇండో ఏషియన్ అకాడమీలో ఆంగ్ల ఫ్యాకల్టీలో ప్రధాన అధ్యాపకులుగా ఉన్నారు. ఎన్నో వందల కవితలు, వ్యాసాలు వ్రాసి ఉన్నారు. ఎన్నో సంస్థల నుంచి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. సమాఖ్య తరఫున ఎన్నో సంస్థలలో పాల్గొంటూ ఉన్నారు. ఆయన మనకి ఒక కార్యదర్శిగా ఉండడం, కార్యదర్శి అంటే ఇక్కడ ప్రాక్టికల్ గాని నేను అనుకుంటున్నాను, కార్యనిర్వాహక కార్యదర్శి. ఆయన మనకు ఒక కార్యదర్శిగా ఉండడం మన అందరి అదృష్టం. చక్కగా బాగా చదువుకున్న ఆయన, యువకులు సాహిత్య కార్యక్రమాలను ఎంతో బాగా నిర్వహిస్తూ ఉంటారు. ఎంతో మంది అక్కడ ఆయన ఆంగ్ల ప్రధానోధ్యాపకులుగా ఉండడం వల్ల ఎంతో మంది సాహితీ మూర్తులతోటి ఆయనకు పరిచయం ఉంది. అందరినీ సమాఖ్యకి పరిచయం చేస్తూ ఉంటారు, వాళ్ళని మాకు తెలియజేస్తూ ఉంటారు. ఇటువంటి ఆయన మాకు, ఇటువంటి యువక సాహితీ మూర్తి మనందరికీ కార్యదర్శిగా, మాకు కార్యదర్శిగా ఉండడం మన అందరి అదృష్టం. తర్వాత సంయుక్త కార్యదర్శిని నేను. నా పేరు ముద్దు వెంకటలక్ష్మి. నేను ఇంతకు ముందు ఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలలో ఆంగ్ల అధ్యాపకురాలుగా పనిచేసి 2016లో పదవి విరమణ పొందాను. మేము ఆంధ్రాలో సెటిల్ అయ్యి ఇక్కడ మా పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ మేము ఉంటూ ఉంటాము. మామూలుగా భాషా సాహిత్యాలు అంటే అభిమానం, పఠనం, రచన చేస్తూ ఉంటాను. తర్వాత మాకు ఇంకా మా కార్యవర్గ సభ్యులు, ఒక నిమిషం, నాగశేష్ గారు. యువకులు చక్కగా, అందరికంటే చిన్న వయసు సభ్యులు ఆయన. ఎన్నో డాక్యుమెంటరీ చిత్రాలు తీస్తూ ఉంటారు, సమాజానికి సంబంధించినటువంటి సమాజంలో బర్నింగ్ టాపిక్స్ మీద ఆయన చిన్న లఘు చిత్రాలు తీసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సమాఖ్యలో తమ వంతు బాధ్యతల్ని చక్కగా నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా వెంకటరత్నం నాయుడు గారు, ఈయన ప్రత్యక్షంగా పరోక్షంగా సమాఖ్యకి ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. తమ సహకారాలని అందిస్తూ ఉంటారు. సాహిత్యం అంటే ఎంతో అభిమానం ఉన్న వ్యక్తి ఈయన. మన సమాఖ్య కార్యవర్గంలో ఒక సభ్యులు అవ్వడం మనందరి అదృష్టం. ఇంకా కేఎల్కే మణి గారు, ఈవిడని మీరు అందరూ ఈ సీరియల్స్ లోను, ఇప్పుడు వస్తున్న సినిమాల్లోను మీరు చూసే ఉంటారు. చాలా వయసు ఎక్కువ అయినా కూడా ఎంతో ఉత్సాహంగా నటన మీద ఆసక్తితోటి చక్కటి నటన ప్రావీణ్యాన్ని చూపిస్తున్నారు. ఆవిడ మంచి కళాకారిణి. ఆవిడ కార్యవర్గంలో ఒక సభ్యురాలిగా ఉండడం మా అందరికీ గర్వకారణం. ధన్యవాదాలండి. ఇంకా సులోచన గారండి, మన్నించండి. సులోచన గారు మంచి సంగీత సాహిత్యాల మీద పట్టున్నవారు. మనకు ప్రార్థనా గీతం పాడారు. సాహిత్యం మీద ఆసక్తితోటి ఎన్నో కవితలు, రచనలు అవి చేస్తూ ఉన్నారు. ఆవిడ సమాఖ్య సభ్యురాలుగా, కార్యవర్గ సభ్యురాలుగా ఉండడం మనందరి అదృష్టం. ఎవరికి గురించైనా ఏమైనా పొరపాటున నేను మర్చిపోతే మన్నించగోరదను. ధన్యవాదాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. మా ఇంత గొప్పదైన మా సమాఖ్య సభ్యుల పరిచయం ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ధన్యవాదాలు లక్ష్మి గారు, చాలా వివరణాత్మక విశ్లేషణాత్మకమైనటువంటి పరిచయం చేశారు సభ్యుల గురించి. మిగతా వారందరికీ కూడాను
థ్యాంక్ యూ వెరీ మచ్ సమాఖ్య తరఫున. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ సమాఖ్య అధ్యక్షులు శ్రీ భగవర్పు మాల్యాద్రి గారు అతను అధ్యక్ష ఉపన్యాసం ఇస్తారు. మాల్యాద్రి గారు నమస్కారం. కర్ణాటక తెలుగు వినిపించట్లేదు. మాల్యాద్రి గారు అన్మ్యూట్ మ్యూట్లో. నమస్కారం. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొంటున్న కవిమిత్రులు సమాఖ్య కార్యవర్గానికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మా మనవిని మన్నించి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ సమాఖ్యపై ఉన్న అభిమానంతో నేటి ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ప్రముఖ రచయిత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. కర్ణాటకలోని ప్రవాస తెలుగు వారిలో తెలుగు భాషాభిమానాన్ని ప్రజ్వలింపజేసి తెలుగు సంస్కృతి, తెలుగు కళలకు ఆలంబనగా నిలవాలని సత్సంకల్పంతో సమాఖ్యను ఏర్పాటు చేసిన విషయం మీకు తెలిసిందే. ఇదే పథకంపై గతంలో పలు కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించిన విషయం విదితమే. ఆ కార్యక్రమాల్లో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూడా ప్రస్తుత ముఖ్య అతిథి డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు కూడా రావడం ఎంతో సంతోషం. అయితే కరోనా మహమ్మారి వల్ల ప్రపంచమంతా గృహ నిర్బంధానికే పరిమితమైన నేపథ్యంలో మా సమాఖ్య నిర్వహించే కార్యక్రమాలకు విరామం ఇవ్వక తప్పలేదు. కానీ ఏదో ఒకటి చేయాలన్న తపన మమ్మల్ని ఆలోచింపజేసింది. ఆ ఆలోచన నుంచి పురుడి పోసుకున్నది ఈ అంతర్జాతీయ కవి సమ్మేళన వాహికలు. ఇప్పటి వరకు నిర్వహించిన 4-5 వాహికల్లో ఎందరో ప్రముఖులు, లబ్ధ ప్రతిష్ఠులైన రచయితలు, కవులు పాల్గొని ఆయా మాలికల్ని విజయవంతం చేశారు. అలాగే గత వారం తరతరాల పద్యం అనే అంశం పైన కూడా డాక్టర్ రాధాశ్రీ గారు 2 గంటల సేపు అందరినీ అలరింపజేశారు. వారందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మా ఈ సత్సంకల్పంతో నిత్యం నిమగ్నులైనటువంటి కార్యవర్గ సభ్యులందరికీ పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు నిరంతరం మాకు అందుతాయని ఆశిస్తూ మరోసారి ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఒక నిమిషం. లేదు, ఒక కవిత చదివి సెలవు తీసుకుంటాను. ఏ యుగంలోనైనా, ఏ కాలంలోనైనా మానవ ప్రస్థానానికి ఇరుసులాంటి వారే యువత. భగభగమండే భావోద్వేగాలకు రూపం వస్తే అదే యువత. సమాజ యజ్ఞగుండంలో సమిదలై వెలిగే వారే యువత. ఏ దేశమైనా ప్రగతి సాధించాలంటే, ఏ రంగమైనా అంగరంగ వైభవంగా వెలగాలంటే, ఆకాశమే హద్దుగా నూతన అధ్యాయాలు లిఖించాలంటే యువత ముందుకు కదలాలి. సమతను మమతను సాధించాలి. ఇదొక పరుగుల ప్రపంచం. వేగమే ప్రధాన భాగం. అలసిపోక అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న నేటి యువత ఆపలేరెవ్వరు రేపటి బంగారు భవిత. నిన్నటి రేపటి తరాల మధ్య వారధి నేటి యువత. నిత్య గమనశీలత, చైతన్య జ్యోతి బావుట. పరుసవేది స్పర్శతో కాలాన్ని సవాల్ చేస్తూ కదులుతున్న చరిత. రండి, ఉరకలు వేసే యువతకు స్వాగతం పలుకుదాం. పరుగుల పందెంలో విజయాన్ని కోరుదాం. అందరికీ ధన్యవాదాలు. మాల్యాద్రి తర్వాతగా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా శ్రీనివాస్ గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు తేజం పత్రిక సంపాదకులుగా సార్థక నామధేయంతో యువతకి కొన్ని పదుల సంఖ్యలో నిర్వచనాలు ఇచ్చారు. నిజమే, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి నిర్వచనాలన్నీ కూడా ఆపాదించుకున్నట్టయితే యువత ఇలా ఉంటే చాలా బాగుండేది అని అనిపించేలా చెప్పారు.
ధన్యవాదాలు మీ అధ్యక్ష ఉపన్యాసానికి, మీ కవితకి కూడా మరోసారి ధన్యవాదాలు. అలాగే కార్యక్రమాన్ని కొనసాగించే ముందు ఇక్కడ సభ్యులందరికీ మరొకసారి మనవి. ఈరోజు కవి సమ్మేళనానికి కవిత చదివి వినిపించబోయేటువంటి కవులు కవయిత్రులు దయచేసి మీరు మీ ఆడియోని మ్యూట్ చేసుకున్నారు అది సంతోషం, కానీ మీ వీడియో లేకుండా వెళ్ళిపోయి మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు మాత్రమే చదివేసి మళ్ళీ వెళ్ళిపోవడం అనేటువంటిది అది సరైనటువంటి సాంప్రదాయం కాదు. కవిగా కవయితగా ప్రపంచానికి ఆదర్శపరంగా ఉండాల్సిన మీరు ఈ రకమైనటువంటి ఆలోచన సరికాదు. నిజమే పండగ రోజు అందరికీ రకరకాల పనులు ఉండే ఇంట్లో కాదనలేదు, కానీ కవి సమ్మేళనంలో పాల్గొంటున్నారు కాబట్టి మిగతా వారి కవితలు కూడా చదవడం, మీ కవితని మిగతా వాళ్ళు చదవాలి వినాలని ఎలా అయితే కోరుకుంటున్నారో అలాగే మీరు కూడా మిగతా వాళ్ళ కవితలు వినడం సమంజసం కాబట్టి దయచేసి మీ వీడియోని అన్వీడియో చేసి ఇక్కడ అపీర్ అవ్వాల్సిందిగా ప్రార్థన. ఇట్స్ ఓన్లీ అపీరింగ్ ఇస్ ద డార్క్ బ్లాక్స్, అలా కాకుండా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. ఎక్కువసేపు తీసుకోదు, దాదాపు కార్యక్రమం ఒక సగ భాగం పూర్తయింది కాబట్టి తర్వాత అంశం సమాఖ్య ఉద్దేశం, సమాఖ్య కార్యక్రమాల్లో ఈ విషయంపై సమాఖ్య యొక్క విషయం గురించి కూలంకషంగా మా కోశాధికారి శ్రీ శ్రీనివాస మరంగంటి గారు సమాఖ్య గురించి నాలుగు మాటలు చెప్తారు. శ్రీ మరంగంటి గారు. సభాయ నమః. వినిపిస్తోందండి? వినిపిస్తోందండి. సభాయ నమః. అస్మత్ గురుభ్యో నమః. అస్మత్ పుణ్యదరిత్రే నమః. మన భాషలన్నిటిలోకి మన మాతృభాష తెలుగు అయినా భాషలన్నిటికీ భాష సంస్కృత్ కాబట్టి దాంట్లో ఒక శ్లోకంతో స్టార్ట్ చేస్తాను. ఉద్యమేన హి సిద్ధ్యంతే కార్యాణిన మనోరదేహే నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. అంటే ఆకలేస్తోంది ఆకలేస్తోంది అని సింహం పడుకుంటే దాని ఆకలి తీరదు కదా. అలాగే ఏదో ఒకటి మనిషి సంకల్పం చేస్తేనే ముందరికి వెళ్తాడు కదా. అలాగా వేరే పరాయి రాష్ట్రంలో ఉన్నా కూడా మన మాతృభాషని పరిరక్షించాలి అని తపన పడడం ఒకటే కాకుండా దానికి ఏదో ఒకటి సంకల్పం చేయాలి అని ఒక సంకల్పం సత్సంకల్పంతో ముందరకు వచ్చినటువంటి సమాఖ్య మా కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య. దానికి ఎంవి లక్ష్మి గారు పరిచయం చేసినట్టు ఈ సభ్యులందర సహకారాలతోటి ఈ సమాఖ్య ఇంతవరకు నడిచింది, ఇంతకు ముందర కూడా నడుస్తుంది. క్లుప్తంగా ఎక్కువ టైం తీసుకోకుండా మే మా సమాఖ్య చేసినటువంటి కార్యక్రమాల గురించి మీకు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి సమాఖ్య సభ్యులందరికీ ముందరగా ధన్యవాదాలు. కర్ణాటకలో తెలుగు భాష సాహిత్యాల పరిరక్షణే ధ్యేయంగా మా సమాఖ్య ఆవిర్భవించింది. కర్ణాటకలో ఎందరో తెలుగు వాళ్ళు ఎన్నో రంగాల్లో కీర్తి శిఖరాలు అధిరోహించారు. పలువురు ఉన్నత పదవుల్లో కూడా సేవలు అందిస్తున్నారు. అది పరిపాలనా రంగం అనివ్వండి, విద్యా రంగం అనండి, వ్యాపార రంగం అనివ్వండి, రాజకీయ రంగాల్లో కూడా అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. అయితే అదేవిధంగా సాహిత్య రంగంలో కూడా తమదైన ముద్రలో ముందుకు సాగుతున్న వ్యక్తులు అనేకంగా ఉన్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీకు తీసుకొచ్చి వాళ్ళందరిని గుర్తించాలి అనే సంకల్పంతో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళ కవులందరికీ ఒకే వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్యని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే కేంద్ర సాహిత్య అకాడమీ, కేంద్ర భారతీయ భాషల కేంద్రం మైసూరు ఈ సహభాగస్వామ్యంతో 2017 March 19 ఉగాది సందర్భంగా 270 అంటే మేము శతాధిక కవులు అని మొదలుపెట్టాము, 100 అని అనుకున్నాము. అది ఇంతై వటుడి ఇంతై అన్నట్టుగా 270 ఆల్మోస్ట్ 300 కవులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చాక కాదనలేక అందరితోటి మాకు కొంచెం కష్టమే అయినా ఇబ్బంది అయినా 3 సెమినార్ హాల్స్ పెట్టి దాంట్లో అందరినీ అకామిడేట్ చేసి ఒక ఇదిగా అనుకున్నప్పుడు అది భారీగానే జరిగింది. అలాగా
జాతీయ తెలుగు కవి సమ్మేళనం 270 మంది పైగా దేశవ్యాప్తంగా ఉన్న కవులతోటి జరిగింది. ఇంకా విశేషం ఏమిటి అంటే ఈ 270 మంది కూడా కేవలం ఉగాది అనే సబ్జెక్ట్ మీదే రాయడం అనేది ఆ సమావేశానికి కడు రమ్యంగా కొసమెరుపై. ఈ కవి సమ్మేళనం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. తర్వాత కవులు కవిత్వం ఎలా రాయాలి అనే దాని మీద ఒకరోజు వర్క్షాప్ చేయడం జరిగింది. దానికి ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ కె శివారెడ్డి గారు, ఆచార్య మసన చెన్నప్ప గారు, సుద్దాల అశోక్ తేజ్, డాక్టర్ సుద్దాల అశోక్ తేజ్ గారు, తర్వాత డాక్టర్ దర్భసైనం శ్రీనివాసాచార్య గారు అటువంటి అతిరథులందరూ వాళ్ళు రావడం, 2017లోనే ఈ కార్యక్రమాన్ని 100 మంది తెలుగు కవులకు మేము ఒకరోజు శిక్షణ ఇవ్వడం అనే శిబిరం చేయడం జరిగింది. అలాగే 40 మంది తెలుగు కవులతోటి, కర్ణాటకలో ఉన్న తెలుగు కవులతోటి తెలుగు కుసుమాలు అనేటువంటి సంకలనాన్ని ఆవిష్కరించడమైంది. తర్వాత సాహిత్యంలోనే కాకుండా మనకి వైద్యో నారాయణ హరి అంటారు కదా, నారాయణో హరి అంటే వైద్యుడే దేవుడు అని అంటారు కదా, అందుకని వైద్యులందరినీ 4వ తారీఖున డాక్టర్స్ డే సందర్భంగా కర్ణాటకలో ఉన్న తెలుగు అని కాకుండా మెజారిటీ తెలుగు డాక్టర్స్ని, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడినటువంటి పెద్ద పెద్ద డాక్టర్స్ని 12 మందిని పిలిచి వాళ్ళకి, వాళ్ళు చేస్తున్న సేవలకి గుర్తుగా చిన్న సత్కారం చేయడం జరిగింది. అలాగే మాతృదినోత్సవం సందర్భంగా మాతృమూర్తుల్ని అందరినీ పిలిచి ఆ మాతృమూర్తులకి శ్రీమతి సత్యవాణి గారి చేత సత్కారం చేయించడం అనేది ఆ కార్యక్రమానికి చాలా, ఆ సభని సుసంపన్నం చేయడం జరిగింది అని మాకు అనిపిస్తుంది. ఈ విధంగా మా కర్ణాటక రచయితల సమాఖ్య ఇంకా ముందరికి మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందరికి వెళ్తుంది. మీ సహాయ సహకారాలు, మీ భాగస్వామ్యం ఉండాలి అని ప్రార్థిస్తూ మరొకసారి అవకాశం ఇచ్చినటువంటి మా సమాఖ్య సభ్యులందరికీ కూడా నమస్కారాలు. జై హింద్. ధన్యవాదాలు మరంగంటి గారు, చాలా క్లుప్తంగా మీ మాట కట్టుబడి ఉన్నారు. తక్కువ టైంలోనే అనేక విషయాలు సమాఖ్య గురించి ఒక అవగాహన కల్పించేలా మాట్లాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు తెలుగు రచయితల సమాఖ్య ప్రధాన కార్యదర్శి శ్రీ కళ్ళి వెంకట శాస్త్రి గారు, నేటి విశిష్ట అతిథి డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారిని పరిచయం చేస్తారు మన సభకి. శ్రీ కళ్ళి వెంకట శాస్త్రి గారు. అన్మ్యూట్ చేసుకోండి శాస్త్రి గారు, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. శ్రీ నాగసూరి వేణుగోపాల్ తెలుగు సాహిత్యంలో ఒక పొందికైన పదం, నిండైన కలం. పాపులర్ సైన్స్ రచయితగా, మీడియా విశ్లేషకులుగా, సాహితీ విమర్శకులుగా, ఆకాశవాణి ప్రయోక్తగా సుపరిచితులైన డాక్టర్ నాగసూరి శ్రీ వేణుగోపాల్ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్లో ఎంఎస్సి, ఎంఫిల్, తర్వాత ఇటీవల ఎంఏ చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 2010లో జర్నలిజంలో పిహెచ్డి పొందిన అధ్యయనశీలి. ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలోని సోమందపల్లి మండలం కొనతట్టుపల్లిలో 1961 ఫిబ్రవరి 1వ తేదీన జన్మించిన వీరు 1988 నుండి పణజి, ఢిల్లీ, అనంతపూర్, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కడప, మద్రాసు, తిరుపతి ఆకాశవాణి కేంద్రాలలో పనిచేసిన ప్రయోగవాది. ఎన్నో సరికొత్త కార్యక్రమాల ద్వారా సగటు మనిషికి అర్థవంతమైన విషయాలను విస్తృతంగా అందించి ఆయా ఆకాశవాణి కేంద్రాలను పరిపుష్టం చేసిన నిరంతర శ్రామికుడు. పాపులర్ సైన్సు, మీడియా, పర్యావరణం, చరిత్ర, సాహిత్య విమర్శలకు సంబంధించిన దాదాపు 60 వరకు పుస్తకాలు వెలువరించారు. ఇందులో 40 వీరి రచనలు కాక,
20 సంపాదకత్వం వహించినవి. మంచి పరిశోధన చేసి కేంద్ర సాహిత్య అకాడమీ కోసం 2011లో రచించిన మోనోగ్రాఫ్ విద్వాన్ విశ్వం బహుళ ప్రసిద్ధమైంది. ప్రఖ్యాత శాస్త్రవేత్తల గురించి వెలువరించిన సైన్స్ వేతాళికలు పుస్తకం 2003 నుండి 2014 దాకా సంయుక్త ఆంధ్రప్రదేశ్లోని అన్ని విశ్వవిద్యాలయాల బీఈడి కోర్సు విద్యార్థుల ఫిజికల్ సైన్స్లో సిలబస్ గ్రంథంగా ఉంది. నార్ల వెంకటేశ్వరరావు గారు 3 దశాబ్దాల వ్యవధిలో గాంధీ గురించి రాసిన 33 సంపాదకీయాలను ఇటీవల సేకరించి మహాస్వప్నం మహాత్మా గాంధీ పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం 2020లో అసలైన విప్లవవాది సిసలైన సిద్ధార్థకర్త మహాత్మా గాంధీ గ్రంథాన్ని కూడా ప్రచురించారు. పొట్టి శ్రీరాములు పోరాట గాథను ఎంతో పరిశోధన చేసి సాధికారమైన సంకలనము అమరజీవి బలిదానం 2018లో వెలువరించారు. తెలుగు మాతృభాషగా కలిగి ఉండి ఇప్పటి తమిళనాడు ప్రాంతంలో విశేషంగా కృషి చేసిన మహనీయుల జీవిత విశేషాలను దక్షిణాంధ్ర దారిదీపాల సంకలనముగా వెలువరించి తెలుగువారికి ఒక అమూల్యమైన సంపదను అందజేశారు. ఇంతటి ప్రతిభావంతశాలి అయిన శ్రీ వేణుగోపాల్ గారు మనకి ముఖ్య అతిథిగా రావడం మన సమాఖ్య సుకృతం. ఇంకొక విషయం ఏమంటే, మాడిక్యవీడ నాకు ఇష్టమైన అప్పట్లో మంచి వ్యాస పరంపర. ఆయన విద్వాన్ విశ్వం పేరు చెప్పగానే నాకు మాణిక్యవీణ గుర్తొచ్చింది. నాకు చాలా సంతోషమైంది. నేను ఆ వ్యాసాలు ఎత్తి పెడుతుంటే ఎవరు చదువుతారన్న వాళ్ళు ఉన్నారు, కానీ అవి ఎంతో విలువైందని ఆయన మాటల ద్వారా తెలుసుకోవడం నాకు ఆనందంగా ఉంది. మన సమాఖ్య శ్రీ వేణుగోపాల్ గారు, మీకు స్వాగతం, సుస్వాగతం. నమస్తే. ఆల్ ఇండియా రేడియోలో వార్తలు చదివినట్టు బ్రహ్మాండంగా చదివినారు సార్, సూపర్. బాగా చెప్పినారు. అంటే రేడియో వాళ్ళకి వాళ్ళ భాషలోనే చెప్పాలనుకున్నారేమో మరి. థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి విశిష్ట అతిథి శ్రీ డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. శ్రీ వేణుగోపాల్ గారు. మిత్రులందరికీ నమస్కారం. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఏర్పాటు చేస్తున్న ఈ అంతర్జాల కవి సమ్మేళనం వరుసలో ఇది 5వది. నేటి యువత అనే అంశం ఆధారంగా 20 మంది కవులు కవయిత్రులు పాల్గొంటున్న ఈ కవి సమ్మేళనంలో విశిష్ట అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య ఈ కార్యక్రమాలు గమనిస్తూ ఉంటే నాకు గోవా గుర్తుకొస్తుంది. ఎందుకంటే 88-91 మధ్యలో 3 ఏళ్ల పాటు నేను గోవాలో ఉన్నాను. తర్వాత ఇటీవల 2013-16 మధ్యలో, అంటే దాదాపు 3.5 సంవత్సరం మద్రాసులో ఉన్నాను. అంటే తెలుగు వాళ్ళకి కాస్త దూరంగా ఉన్నప్పుడు మనకు భాష పట్ల సంస్కృతి పట్ల అభిమానం పెరుగుతుంది, తర్వాత రియలైజేషన్ మొదలవుతుంది. ఈ పరిస్థితి నేను చాలా దగ్గర నుంచి చూశాను కనుక ఆ సహానుభూతి ఏమిటో కూడా నేను అందుకున్నాను, అనుభవించాను, దానికి ప్రతిస్పందించాను. అందుకనే కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య యాక్టివిటీస్, ఆ పత్రిక, మరీ ముఖ్యంగా మిత్రులు మా మాల్యాద్రి గారు, వెంకటేశ్వర శాస్త్రి గారు, మన వాసుదేవ్ గారు, వీరు చేస్తున్న పలు కార్యక్రమాలని చాలా దగ్గరగా పరిశీలించాను. 2.5 సంవత్సరం క్రితం ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేను మద్రాసులో కూడా పాల్గొన్నాను. ఇంకొకటి మద్రాసు కాదు, బెంగళూరులో పాల్గొన్నాను. ఇంకొకటి బెంగళూరుకి మాకున్న సంబంధం, నాకున్న సంబంధం ఏంటంటే మా అనంతపురానికి బెంగళూరు చాలా దగ్గరి నగరం. నా ఆకాశవాణికి సంబంధించిన తొలి కాంపిటేటివ్ ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్ నేను బెంగళూరులోనే రాశాను. ప్రతి ఇంపార్టెంట్ విషయం అంటే హైదరాబాద్ దూరం కనుక బెంగళూరుకి వెళ్ళేవాళ్ళం, అందువల్ల
బెంగళూరు అంటే ఒక రకమైన అభిమానం ఇష్టం కూడా. ఇక కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య చేస్తున్న కార్యక్రమాలు చూసినప్పుడు ఇదివరకు కూడా మిత్రులు చెప్పారు తెలుగుతో ఉన్న అవినాభావ సంబంధం గురించి. తెలుగు మహాభారతాన్ని కవిత్రయం అనువాదం చేసినట్టే కన్నడంలో కూడా కవిత్రయం అనువాదం చేశారు. అందులో ఇద్దరు తెలుగు వాళ్ళని చెప్తారు. అలాగే బెంగళూరు మహానగరాన్ని స్థాపించిన కెంపే గౌడ పెద్ద సాహితీవేత్త, గొప్ప సాహితీవేత్త, గంగాతరణం అనే కావ్యం రాశారని కూడా చెప్తారు. అందువల్ల వాటన్నిటినీ ప్రతిఫలిస్తూ ఇప్పుడు టెక్నాలజీ ఊతంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమా కావాలంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో తెలుసు, అలాగే ఒక తెలుగు సినిమా పాట వినాలంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో మాకు తెలుసు. అంటే మధ్యలో ఎవరన్నా ఊరికి వెళ్తే క్యాసెట్లు, ఆడియో క్యాసెట్లు తీసుకెళ్ళడం, వీడియో క్యాసెట్లు తీసుకెళ్ళడం, తీసుకెళ్ళాక అక్కడంతా గుంపుగా కూర్చుని 10 మందో 20 మందో చూడడం, లేదా దూరదర్శన్లో తెలుగు సినిమా వేసినప్పుడు ఒక పెరెంటన్ లాగా తెలుగు మిత్రుల ఇంటికి వెళ్ళి ఆ తెలుగు సినిమా చూడడం నాకు బాగా గుర్తుంది. అంత శ్రమ లేకుండా ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మనం తెలుగు మాట్లాడుకోవచ్చు, తెలుగు విషయాలు పంచుకోవచ్చు, వీడియోలు పంచుకోవచ్చు, మనం సినిమాలు షేర్ చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఈ సదుపాయాన్ని మరింత ఉజ్వలంగా, ఉపయోగకరంగా వాడుకోవడం మనం గమనించవచ్చు. అంటే ఈ కవి సమ్మేళనం వంటివి మనం ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండి ఇప్పుడు చూస్తే 20 మందిలో ఢిల్లీ నుంచి కొందరు పాల్గొంటున్నారు, హైదరాబాద్ నుంచి కొందరు పాల్గొంటున్నారు, కొందరు చిత్తూరు నుంచి పాల్గొంటున్నారు, కొందరు మన శ్రీకాకుళం నుంచి పాల్గొంటున్నారు. ఇదివరకు సమ్మేళనం అయితే వేరే దేశాల నుంచి కూడా కవులు పాల్గొన్నారు అని మిత్రులు చెప్తున్నారు. ఇటువంటి వెసులుబాటు ఉండడం దానికి ఇంతకుముందు మిత్రులు సంజీవ్ చెప్పారు, దాదాపు 300 మంది కవులు పాల్గొన్న, 270 మంది కవులు పాల్గొన్న కార్యక్రమాన్ని మేము తమ ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. అలాగే కవులే కాకుండా కవిత్వం ఎట్లా రాయాలని వర్క్షాప్ కూడా నిర్వహించాము అని కూడా చెప్పారు. అది కూడా చాలా అవసరమైంది. అలాగే కవిత సంకలనం విడుదల చేశాము అని కూడా చెప్పారు. చాలా చాలా సంతోషం. అలాగే సాహిత్య అకాడమీతో చేతులు కలిపి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కూడా చెప్పారు. చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఇదివరకే అనుకున్నట్టు కొంచెం కాస్త దూరంగా ఉన్నాం మెయిన్ స్ట్రీమ్కి అన్న ఫీలింగ్ ఉన్నప్పుడు దాన్ని భర్తీ చేసుకోవడానికి కొంత ప్రయత్నం మనం చేస్తామో అదే అభిమానంగా మారుతుంది. ఆ పద్ధతిలో మన తెలుగు మిత్రులు ఈ కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకమైన విషయమని నేను భావిస్తూ ఇంకొక విన్నపం కూడా, మాలేదర్ గారికి తెలుసు, శాస్త్రి గారికి తెలుసు, వాసుదేవ్ గారికి తెలుసు, మన తెలుగు మిత్రుల చరిత్ర సంబంధించిన విషయాలు కాస్త వెలికి తీసి దాన్ని నిక్షిప్తంగా ఉన్న వాటిని ఒక డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మద్రాసులో ఇదివరకు చెప్పారు మన శాస్త్రి గారు, దక్షిణాంధ్ర దారి దీపాలంటే మద్రాసు ప్రాంతంలో ఇప్పుడు తమిళనాడుగా పిలువబడే ప్రాంతంలో కృషి చేసిన మహామహులు, అందులో తెలుగు మాతృభాషగా ఉన్న ఒక 35 మంది జీవిత విశేషాలని ఒక సంకలనంగా తెచ్చాము. అదే దక్షిణాంధ్ర దారిదీపాలు. దాని ఎన్హాన్స్డ్ ఎడిషన్ ఇప్పుడు వస్తుంది. అందులో దాదాపు 65 మంది ప్రముఖులు ఉంటారు. ఒక 500 పేజీల పుస్తకంగా అది ఉంది. కేవలం ఈ ప్రూఫ్ రీడింగ్ దశలో ఉంది. అది నా కారణంగానే డిలే అవుతోంది, వస్తోంది. అలాంటిది బళ్ళారిలో కానీ, కోలారులో కానీ, లేదా బెంగళూరులో కానీ, ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతానికి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి లేదా తెలంగాణ ప్రాంతానికి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నవి. అందుకనే తెలుగు పత్రికలు ఇదివరకైతే ఉండేది కానీ ఇప్పుడు మన బెంగళూరులోన, మద్రాసులోన, ఢిల్లీలోన ఎడిషన్లు ఉన్నాయి, పత్రికలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయం నేను మరోసారి మా బెంగళూరు మిత్రులకి విన్నవిస్తున్నాను. దాన్ని డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగా మనం కొంత వర్క్ మొదలెడితే తర్వాత మరికొంత పరిశ్రమ తర్వాత తరం చేసే అవకాశం ఉంది. ఇక ఈరోజు ఈ నేటి యువత కవి సమ్మేళనంలో ఒక 20 మంది పాల్గొనే
కవి సమ్మేళనం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇటువంటి కవి సమ్మేళనంలో బాగా సీనియర్లు పాల్గొవచ్చు, అప్పుడప్పుడే కొత్తగా కవిత్వం రాస్తున్న వారు కూడా పాల్గొవచ్చు. మరీ ముఖ్యంగా అంశం ఇచ్చి ఆహ్వానించి అందులో కొందరిని ఎంపిక చేసుకున్న సందర్భం ఇది. ఒక 20 మందిని ఇక్కడ ఎంపిక చేశారు, అందులో 5 మంది మహిళలు కూడా కనబడుతున్నారు. ఆ సంఖ్య ఇంకొంచెం పెరిగితే బాగుంటుంది అని అనిపిస్తుంది. అయితే కవిత్వం 5 నిమిషాలలోపు ఉండాలి, 30 పాదాలకు మించకుండా ఉండాలి, తర్వాత అంశానికి న్యాయం చేసేట్టు ఉండాలి అనే పరిమితులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అది ఇంకొకటి ఏంటంటే, ఇలాంటి కవి సమ్మేళనంలో చాలా సందర్భాల్లో ఆకాశవాణిలో కూడా చాలా 33 ఏళ్లలో చాలా కవి సమ్మేళనం మేము చాలా ఊళ్ళో నిర్వహించాం. కొన్నింటిలో నేరుగా నా పాత్ర, అది కవుల ఎంపిక కావచ్చు, నిర్వహణ కావచ్చు, అది దానికి సంబంధించి చాలా దగ్గరగా నేను చూశాను. అందుకనే కొందరు చెప్తూ ఉంటారు, ఏమండి పలానా ఆకాశవాణి కార్యక్రమంలో ఆరుద్ర గారు చదివారు, ఆరుద్ర గారితో పాటు నేను కూడా కవిత్వం చదివే అవకాశం కలిగిందండి. ఇట్లాంటివి సందర్భమైన అవి విషయాలు వాళ్ళు నెమరు వేసుకుంటున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అంటే ఆ కొత్తగా వచ్చే కవికి ఆ పెద్ద కవితో పాటు నాకు గౌరవం ఉంది అని అని ఒక వాళ్ళకి ఉత్సాహము, ఆనందము, ప్రోత్సాహము, ధైర్యం ఉంది. అది ఇటువంటి కవి సమ్మేళనాలు అవకాశం కల్పిస్తాయి. ఇంకొకటి ఏమిటంటే, ఒక కవి తన కవిత్వం మిగతా వాళ్ళకి వినిపించే అవకాశం, మిగతా వాళ్ళ కవిత్వాన్ని తను వినే అవకాశం కూడా కలుగుతుంది. ఇది ఒక రకమైన సామూహిక ప్రక్రియగా కవిత్వం రంజలరే మనలో మనం చదువుకోవచ్చు. అయితే మనం ఒక సమూహంగా ఉంటే అక్కడ కవిత్వాన్ని ఆస్వాదిస్తే ఆ ఫీలింగ్ మళ్ళీ వేరుగా ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు అనుభవించి మనం తెలుసుకోవాలి. అందుకనే నిర్వాహకులు పదే పదే చెప్తూ ఉంటారు, ఈ ఒకరు కవిత్వం చదివి అట్లా వెళ్ళిపోకండి, మిగతా కవిత్వం కూడా, మిగతా వాళ్ళ కవిత్వం కూడా మీరు వినండి, వాళ్ళని కూడా గౌరవించండి, మీ కవిత్వాన్ని వాళ్ళు వినాలని మీరు ఎలా భావిస్తారో వాళ్ళ కవిత్వాన్ని కూడా మీరు వినాలి అని పదే పదే చెప్తుంటారు. అది ఇక్కడ ఈ జూమ్ మీటింగ్ కూడా వర్తిస్తుంది. రెండవది ఏంటంటే, కవులు మన్నించాలి ఈ ఒక చేదైన విషయం చెప్తే, ఏంటంటే రాయడంలో ఉన్న ఉత్సాహం చదవడంలో ఉండదు, తెలుసుకోవడంలో ఉండదు అని ఒక అభియోగం ఉంది. అది ఎంతో కొంత నిజం కూడా ఉంది. ఉదాహరణకి ఆ మధ్య ఒక 2 రచయితల మధ్య ఉన్న సంభాషణ నేను నేరుగా చూశాను. ఏంటంటే ఒక ఆయన వస్తాడు, ఇంకొక ఆయన ఏదో సమాచారం ఆధారంగా ఉన్న వ్యాసాలు. అయితే ఆ రెండు ఒకే పత్రికలో రాసే విషయాలే. అయితే ఈ కవి గారేమో ఆ పేజీ ఎదురుగా ఉన్న పేజీలో విషయాల్ని ఆయన చదివిన సందర్భం లేదు. అది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు ఏంటంటే, తెలుసుకోవాలన్న ఆసక్తి కన్నా తెలియజెప్పాలి అన్న ఉత్సాహం ఎక్కువగా ఉండడం వల్ల ఈ జరుగుతుంది. అయితే తెలుసుకోవడం అనేది చాలా చాలా ప్రధానము. అది ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, తెలుసుకోవడం అనేది కేవలం పుస్తకాలనే అనుకోకట్లా, పుస్తకాలు, సమాజం, ప్రపంచం, అది ఒక ధోరణి. అలాగే తెలుసుకోవడం అనగానే ఇప్పుడు వార్తాపత్రికలో ఏదో ఒక సంఘటన రిపోర్ట్ చేయబడుతుంది, ఆ సంఘటన ఆధారంగా చాలా అర్జెంటుగా కవిత్వం రాసిన సందర్భాలు కూడా చాలా, అది ఒక పెద్ద ధోరణి ఉంది. అందులో కవిత్వం దాదాపు ఉండదు అనే విమర్శ కూడా ఉంది. అంటే ఏ పూట కాపూట ఆ వార్తతో పాటు ఆ కవిత్వం కూడా మళ్ళీ పనికిరానిగా ఉన్న పరిస్థితి ఉంది అని. అంటే అందులో సమాచారమే కానీ కవిత్వం అనబడేది కానీ, శిల్పం అనబడేది కానీ ఉండదు అన్న విమర్శ ఇంకొకటి కూడా ఉంది. కాబట్టి సమాజాన్ని మనం పరిశీలించాలి, తర్వాత మనల్ని మనం అవలోకించుకోవాలి, తర్వాత రేపటి తరానికి, రేపటి కాలానికి పనికొచ్చే విషయాలు ఏం చెప్పగలము, ఏం ఎలా చెప్పచ్చు అన్న విభిన్నమైన ప్రయత్నాన్ని మనము చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చిన్న ఆసక్తికరమైన విషయం మీకు ఒకటి చెప్పాలి. ఈ కవి సమ్మేళనం అంటే నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే, ఇది 75 ప్రాంతంలో ప్రయోగం చేయబడింది. అలాంటి ప్రయోగం ఒక్కసారి ఆల్ ఇండియా రేడ్లో జరిగింది. ఆ జరిగింది ఆల్ ఇండియా రేడ్ మద్రాస్.
అప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే గొల్లపూడి మారుతిరావు. ఆయన ఏం చేశారంటే ఇలాంటి యువకవుల్ని, యువకవుల్ని అంటే మా పరిభాషలో 35 లోపు వయసు ఉన్న వాళ్ళని యువకవులు, అంటే యువాణిలో కవిత్వం చదివేవాళ్ళుగా తీసుకుంటారు ఆకాశవాణి. అలాంటి ఒక 10 మంది కవులను ఆయన ఆహ్వానించి కవిత్వం రికార్డ్ చేశాడు. రికార్డ్ చేసిన కార్యక్రమానికి ఇప్పుడు ఈ కార్యక్రమానికి వాసుదేవు కంపేరింగ్ చేసినట్టు లేదా చేయబోతున్నట్టు ఒక కంపేరింగ్, అంటే ఫలానా అంశం మీద ఫలానా కవిత్వం, ఫలానా కవి చదువుతారు అని ఆ కవి గురించి 2 వాక్యాలు చెప్పడం లేదా కవిత్వం గురించి 1 వాక్యం చెప్పడం ఉంటుంది. దాన్ని కంపేరింగ్ అంటారు. అంటే సమన్వయము చేస్తూ కవి సమ్మేళనం నిర్వహించడం. గొల్లపూడి గారు చేసిన చమత్కారం ఏమిటంటే ఆయన అప్పటికే సినిమా రచయిత, నాటక రచయిత, తర్వాత మంచి వక్త, ఆకాశవాణిలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ పనిచేశారు. ఆ కాలంలో మరే ప్రసార మాధ్యమం కూడా అంత చలామణి లేదు టీవీతో సహా, కాబట్టి చాలా గొప్ప గ్లామరు ఉండే పరిస్థితి ఉంది. ఆయన తన పిఆర్ను ఉపయోగించి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చాడు. ఎన్టీ రామారావు గారు ఆ కవి సమ్మేళనానికి సమన్వయకర్తగా, అంటే ఆ స్క్రిప్ట్ ఆయన ప్రతి కవి చదివిన కవిత్వానికి మధ్యలో వ్యాఖ్యానం ఎన్టీఆర్ గారు చేశారు. ఇది ఒక అపురూపమైన సందర్భం. ఇది ఆ కవులకి జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. ఎందుకంటే 75 అంటే మీకు తెలుసు రామారావు ఏ స్థాయిలో మనకి ఆయన అంటే గౌరవం ఉంది అని అని రెండో ఆయన వాచకం కానీ ఆయన విగ్రహం కానీ ఎంత గొప్పవో, ఎంత ఆకర్షణీయమైనో, ఎంత ఉందో మనకు తెలుసు. ఈ కవి సమ్మేళనం అంటే అలాంటి అపురూపమైన సందర్భాలు మనకు గుర్తొస్తాయి. ఇది మీ అందరితో ఒకసారి పంచుకోవాలని అనిపించింది. తర్వాత ఇంకో విషయం ఈ కవి సమ్మేళనకు సంబంధించి, నేను ఈ కవి సమ్మేళన నిర్వహణ వీటికి సంబంధించి నిన్న శాస్త్రి గారితో మాట్లాడాను. కరోనా నేపథ్యంలో మానవత్వం ఈ అంశం గురించి ఒక 3 వారాల పాటు కవి సమ్మేళన నిర్వహించాము అని చెప్పారు. అది చాలా చాలా అవసరమైన విషయం. ఎందుకంటే ఒకవైపు కరోనా మనల్ని పీడిస్తోంది, ఆ సమయంలో అమానవీయమైన పనులు చాలా జరుగుతున్నాయని మనము చూసాం. అది అటువంటి సందర్భంలో ఆ రెండింటిని, ఈ మహమ్మారిని, ఆ కనుమవుతున్న మానవత్వాన్ని లంక వేస్తూ కవి సమ్మేళనాన్ని నిర్వహించాము అని చెప్పారు. అది 3 వారాలు నడిచింది. తర్వాత నేటి యువత అనే అంశాన్ని ఇచ్చి ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము అని కూడా చెప్పారు. అది కూడా చాలా ఆనందదాయకం. అయితే ఇట్లా అంశం ఇవ్వడం గురించి 2 రకాల ధోరణులు వినపడుతున్నాయి. అంటే దాదాపు 3 దశాబ్దాలుగా నేను ఆకాశవాణి 88 నుంచి పనిచేస్తున్నాను. ఒక సుమారు 10 నగరాల్లో నేను పనిచేశాను. చాలామంది కవులతో, విమర్శకులతో, సాహితీవేత్తలతో నాకు నేరుగా పరిచయం ఉంది. సమముఖంగాను పలకరిస్తారు. సభ తర్వాత కూడా వారి స్పందనను, అంటే డ్రాయింగ్ రూమ్ చాట్ లాగా వ్యక్తిగతమైన వాళ్ళ అభిప్రాయం లాగా కూడా చెప్పుకుంటారు. ఇలా అంశం ఇస్తే మా సృజనకు మీరు శృంఖలాలు వేస్తారు, మా ప్రతిభకు కళ్యాణం వేస్తారు అనే పద్ధతి ఒకటి. అంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది, అట్లా రాయడం చాలా కష్టము అనేవాళ్ళు కొందరు. అలా కాకుండా ఏది పడితే అది రాస్తే దానికన్నా ఒక పద్ధతిలో కవిత్వం ఉంటే బాగుంటుంది అని ఒక అంశాన్ని ఇస్తే ఆదరించే వాళ్ళు కొందరు. అయితే ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకే అంశం, ఇప్పుడు నేటి యువత అనే అంశం గురించి మనకు ఒక 20 మంది రచయితలు, కవులు, కవయిత్రులు ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు. అది కూడా 5 నిమిషాల్లోపు కవిత్వం. అయితే ఎంత విభిన్నంగా, ఎంత వైవిధ్యంగా, ఎంత ప్రయోజనకరంగా మన కవితాలోకం స్పందిస్తోంది అని తెలుసుకోవడం, అలాగే దీన్ని గమనిస్తే యువత ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగపడుతుంది అని కూడా తెలుసుకోవడం కానీ మనము చేయొచ్చు. ఇది ఉన్న ఒక రకమైన సెమినార్ లాంటిది. అంటే ఒకే అంశం మీద విభిన్నమైన గళాలు, విభిన్నమైన దృక్పథాలు, విభిన్నమైన ధోరణులు మనకి కనబడే అవకాశం ఉంటుంది. అయితే ఒక తీగ మీద నడవాలి అంటే సామర్థ్యం ఉండాలి, నైపుణ్యం ఉండాలి, ఆ మాత్రం సాహసం చేసే చొరవ, పట్టుదల కూడా ఉండాలి.
అలాగే ఈ సంశయం ఇవ్వడం గురించి ఒక ఆకాశవాణిలో జరిగిన ఒక సందర్భం మీతో పంచుకుంటాను. అది బహుశా మధురంతకం రాజారాం గారి కథానికి అనుకుంటాను. ఏంటంటే బస్సు కిక్కిరిసి ఉంది, జనం విపరీతంగా, అంటే అప్పటికి ఆర్టీసీ బస్సులు ఇంకా ప్రవేశపెట్టని ముందు రోజులు, అంటే బస్సులు ఈ జాతీయకరణకు ముందు ప్రైవేట్ బస్సులో ఉంటాయి. పట్టణం నుంచి గ్రామానికి పొద్దున్న ఒక రెండు బస్సులు, సాయంకాలం ఒక రెండు బస్సులు ఉండే పరిస్థితి. అటువంటి రోజుల్లో ఒక చోట దిగి ఆగింది ఒక పల్లె దగ్గర. ఆయన భార్య మొదట దిగింది, భర్త ఏదో వస్తువులు తీసుకొని దిగుతున్నాడు. మధ్యలో మీకు తెలుసు చాలా మంది ఉన్నప్పుడు అంత త్వరగా అక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి మీకు కొందరు దిగి వాళ్ళకి దారి ఇస్తే మీ వాళ్ళు దిగుతారు. అన్నప్పుడు ఏంటంటే ఎవరికి వాళ్ళు దిగండి దిగండి అంటే వాళ్ళు అలాగే కదలరు కానీ దిగమని చెప్తూ ఉంటారు. అలాగా ఆమె గృహిణి దిగింది ఫస్ట్. తర్వాత గృహస్థు వస్తువులు ఇచ్చాడు, ఆ పిల్లల్ని దింపుతున్నారు. దింపుతుంటే ఆయన చెప్తున్నాడు, లెక్క పెట్టుకున్నావా లెక్క పెట్టుకున్నావా అని. అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఏడు మందిని దించుకుంటాడు. దించుకున్నాక బస్సులో ఉన్నవాళ్ళు, ఏంటయ్యా ఏడు మందిని కంటే ఎలాగా నువ్వు, కొంచెం ఆలోచన చేయక్కర్లేదా అని ఆ సంభాషణతో కథ ముగుస్తుంది. నిజానికి ఇది కార్మికుల కార్యక్రమంలో ఫ్యామిలీ ప్లానింగ్ అనే థీమ్ ఇచ్చినప్పుడు రాయబడిన కథ. అయితే చివరిదాకా అది మనకి ఎక్కడ ఆ ఫలానా థీమ్ అని అనిపించదు. ఎందుకంటే ఆయన మానవ స్వభావాన్ని, బస్సులో ఉన్న వ్యక్తుల ప్రవర్తనని, ఆ వాతావరణాన్ని చక్కగా ఒక బొమ్మ వేసినట్టు, అది రాజారాం గారు చదివితే ఇంకా హైగా ఉంటుంది. అది అంటే మన ప్రతిభ సామర్థ్యం నైపుణ్యం దీని ఆధారంగా మనం మరింత బాగా చేసే అవకాశం ఉంటుంది. అది ఒక పరీక్ష సమయం లాంటిది. అందువల్ల ఆ అంశం ఇచ్చి రాయమన్నా తప్పు లేదని నేను అనుకుంటా. ఎందుకంటే మీ ఇష్టం కొద్దే కాకుండా ఎదుటి వారిని గౌరవించడం కూడా ప్రజాస్వామ్య సమాజంలో ఎదువళ్ళ అభిప్రాయాలను కూడా మన్నించాలి అనే పద్ధతిలో ఇటువంటి సాహసం చేయడం రచయితలకి కవులకి చాలా అవసరం అనుకుంటా. ఎందుకంటే నేను ఎంపిక చేసుకున్నదే ప్రధానము, నేను ఎంపిక చేసుకునేది సరైనది అని కాకుండా ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని మన్నించి ఎక్కువ ఉపయోగకరమైన అంశాన్ని తీసుకోవడం అనేది చాలా మెరుగైన ప్రయోజనకరమైన విధానం అని భావిస్తాను. అలాగే కవి సమ్మేళనంలో కూడా విభిన్నమైన వయస్సులు, విభిన్నమైన నేపథ్యాలు, విభిన్నమైన పట్టణాలు ప్రాంతాల నుంచి ఈ కవులు పాల్గొనడం అనేది కూడా ఒకే అంశం గురించి విభిన్న ప్రాంతాల నుంచి విభిన్న వయస్సు వ్యక్తులు స్పందించడం అనేది ఒక మంచి శాంపుల్ లాంటిది. ఇప్పుడు ఈరోజు ఉన్న 20 మందిలో 5 మంది మహిళలు ఉన్నారు. కొందరు ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఎందుకంటే ఆ 20 మంది ఆ పేర్లతో పాటు ఆ ఊర్లు కూడా మనకు కనబడుతుంది. అంటే విభిన్నమైన ప్రాంతాలు ఏకకాలంలో ఒకే అంశం మీద ఎలా స్పందిస్తారు అని తెలుసుకునే అవకాశం ఇటువంటి కవి సమ్మేళనంలో జరుగుతుంది. అన్నిటికీ మించి కవిత్వము కవులు సంబంధించి ఒక విషయం చెప్పాలి. మనము కవిత్వం రాసుకుంటాము, చదువుకుంటాము, మనసులో మనం ఆనందిస్తాం. అయితే డాన్స్ మీద వెళ్ళి చదువుతున్నాము లేదా ఇలాగా చదువుతున్నాము లేదా ఆకాశవాణిలో కవిత్వం చదువుతున్నాం అంటే చదివే విధానం కూడా, అంటే మనం మాటను ఎలా పలకాలి, ఎలా పలికితే అది అందంగా ఉంటుంది, అర్థవంతంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇటువంటివి ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను చేసిన పద్ధతే నాదే మెరుగైంది మేలైంది అని మనం అనుకోవచ్చు. అయితే మనం గమనిస్తే, మనకు హేతుబద్ధత కాస్త ఉంటే, మనకు ఎందువల్ల ఎదుటి వ్యక్తి మాట్లాడిన దాంట్లో జనరంజకంగా ఉంది లేదా ఎందుకు ఆకర్షణీయంగా ఉంది అని మనం గమనించవచ్చు. అందువల్ల కంపేరిటివ్గా ఈ తేడాను గమనించి మనల్ని మనం మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే ఇటువంటి సదస్సుల్లో లేదా కవి సమ్మేళనాల్లో మాట్లాడే కవిత్వం చదివే మిత్రులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, కొందరికి చాలా రకాల ఇది ఉంటుంది. కవిత్వం ఒక లైన్ బాగుంటుంది లేదా 2 లైన్లు బాగుంటుంది, 3 లైన్లు బాగుంటుంది, దాన్ని మళ్ళీ చదవాలనే ప్రయత్నం కూడా చేస్తుంటారు. అంటే అలా
చదివితే తన భావము మరింత బాగా ప్రస్ఫుటంగా సుబోధకంగా ఉంటుంది అని చదువుతారు. కానీ అలా రెండోసారి చదవడం అనేది ఒక 30-40 ఏళ్ల క్రితం ఆగిపోయిన విషయం. ఎందుకంటే ఇప్పుడు మనకెంత ప్రతిభ ఉందో, మనకెంత తెలివి ఉందో, శ్రోతకు కూడా ఆ సభలో ఉన్న వాళ్ళకు కూడా లేదా వీక్షకులకు కూడా అదే స్థాయిలో ఉంది, వాళ్ళని గౌరవించాలి అని అనుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రిపీట్ చేయకుండా ఉంటే బాగుంటుంది అని చాలా కాలంగా వినపడుతోంది. అయినా కూడా కొందరు చేస్తుంటారు, కానీ అలాంటిది రిపీట్ చేయకపోతేనే బాగుంటుంది అని మనము గమనించాల్సిన అవసరం ఉంది. ఇలాగా చాలా విషయాలు, మరీ ముఖ్యంగా ఈ సదస్సు మొదట్లో సులోచన గారు చాలా శ్రావ్యంగా చాలా చక్కగా ప్రార్థనా గీతం పాడారు. ఆ ప్రార్థనా గీతం సమాఖ్య ఆలోచన ప్రణాళికకు, సమాఖ్య దార్శనికతను అద్దం పట్టే రీతిలో. ఎందుకంటే ఇప్పుడు సమాఖ్య కార్యక్రమాలను చూస్తే ఒక కవిత్వం, కవి సమ్మేళనం లేదా వర్క్షాప్ కాకుండా డాక్టర్స్ డేకి కొంతమంది డాక్టర్ని, ఆ విషయంలో అయితే తెలుగు అనే పరిమితిని దాటి బెంగళూరులో అందుబాటులో ఉన్న డాక్టర్లు, సేవలు అందిస్తున్న డాక్టర్ని గౌరవించాము అని కూడా మిత్రుడు చెప్పాడు. అది చాలా సవబైన పని, మేలైన పని. ఎందుకంటే వైద్యం అందుకోవడము, అందించడం అనేది భాషకు పరిమితం కావాల్సిన అవసరం లేదు, అలా ఉండక్కర్లేదు. అలాగే ఒక సాహిత్యమే కాకుండా సాహిత్యేతర అంశాలలో కూడా చొచ్చుకొని పోవడం అనేది చాలా ఆరోగ్యదాయకమైన విషయం. మరీ ముఖ్యంగా మహమ్మారి ఇంత పీడిస్తున్న వేళ సేవలు అందించిన డాక్టర్లకి ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఉపయోగకరమైన విషయం. ఎందుకంటే సాహిత్యం ఒక మాటగా, ఆదర్శంగా ఉంటే సరిపోదు. సాహిత్యం అనేది కార్యరూపం దాల్చాలి, ప్రయోజనకరమైన పనికి పురిగొల్పాలి, లేదా పని ప్రయోజనకరమైన పని చేసిన వారికి ఉత్సాహం కల్పించాలి. ఉత్సాహం కలిపిన వాళ్ళకి మరింత పెద్ద పనో లేదా మెరుగైన పనో చేయడానికి కొంత స్ఫూర్తిని కూడా ఇవ్వాలి. అదే కవిత్వమైన ప్రయోజనం. ఎందుకంటే చెప్పడం కన్నా చేయడం అనేది చాలా రెట్లు మేలు అని చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాము. అది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇటువంటి కార్యక్రమాలే, మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మన కవులకు ఇంకొక వినపం ఏంటంటే, ఇదివరకు అయితే ఎట్లా చదువుతాము అనేది పెద్దగా ఉండేది కాదు, కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత రిటన్ వర్డ్ కన్నా స్పోకెన్ వర్డ్ చాలా పాపులర్గా, పవర్ఫుల్గా మారింది. కనుక చదవడం, ఎంత అర్థవంతంగా చదవడం, అలాగే ఎక్కడ పాజులు తీసుకోవాలి, ఎక్కడ ఆ ఉచ్చారణ, కొన్ని మాటలు కొంత తేడాతో వేరే అర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది, అది చాలా సమస్య కూడా అవుతుంది. అందువల్ల ఎక్కడ పాజ్ తీసుకోవాలి, ఎక్కడ ఉచ్చారణ సరిగా పలకాలి అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనల్ని మనం మెరుగుపరచుకోవడానికి ఇది చాలా ఆరోగ్యకరమైన విధానం. అందువల్ల దానికి కూడా మీరు మిగతా వాళ్ళ కవిత్వాన్ని ఖచ్చితంగా వినాలి. ఆ వినడం అనేది కవిత్వాన్ని మనం వినడము, ఆస్వాదించడంతో పాటు కవిత్వాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలి అనే విషయానికి సంబంధించి కూడా మనం కొంత ప్రయోగాల్ని నేర్చుకోవచ్చు, మనల్ని మనం మెరుగు చేసుకునే అవకాశం కూడా ఉంది అని భావిస్తూ, మిత్రులు మన బెంగళూరు తెలుగు మిత్రులు, కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య మిత్రులందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ, మాల్యాద్రి గారు, శాస్త్రి గారు, తర్వాత మిగతా మిత్రులందరూ మరిన్ని ప్రయోజనకరమైన పనులు చేయాలి. దీర్ఘకాలికంగా పనికొచ్చే పనులు, మెరుగైన పనులు, అది కర్ణాటక ప్రాంతపు జీవితాన్ని, తెలుగువారి జీవితాన్ని చిత్రించే కథా సంకలనాన్ని, అలాగే చారిత్రక సంఘటనని, విషయాలని తెలియజేసే సంకలనం కూడా చేస్తామని తెలుగుదేశం పత్రికలో మాల్యాద్రిగా ప్రకటించిన విషయం కూడా నాకు గుర్తుంది ఒక 2 ఏళ్ల క్రితం. ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ఈ కవి సమ్మేళనలో పాల్గొంటున్న మిత్రులందరికీ, కవులకు, కవయిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మరింత ప్రయోజనకరమైన, మేలైన, అలాగే శిల్పరీత్యా 4 కాలాల పాటు మీకు మంచి పేరు తెచ్చే కవిత్వం మరింత రాయాలని ఆశిస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ
నేను సెలవు తీసుకుంటున్నాను. మరోసారి మా బెంగళూరు మిత్రులందరికీ, తెలుగు మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. శాస్త్రి గారు చాలా చక్కగా నా గురించి 4 మాటలు చెప్పారు. మహిళాద్రి గారు చాలా అభిమానాన్ని చూపించారు. వాసుదేవ్ గారు అభిమానాన్ని చూపించారు. చండీశ్వర్ గారు, సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, లక్ష్మి గారు వీరంతా కూడా చాలా చక్కగా అభిమానాన్ని చూపించారు. మళ్ళీ మనం కలుద్దాం. ఎందుకంటే ఈ కరోనా కారణంగా పరిచయమైన ఈ టెక్నాలజీ మనం ఎల్లలు లేకుండా ఎవరినైనా కలుసుకోవచ్చు అని ధృవపడుతోంది. అది ప్రచారం లేకొస్తుంది. మరి మిగతా మీ అందరికీ నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ధన్యవాదాలు వేణుగోపాల్ గారు. చాలా ఓపిగ్గా యువ కవులకి, అలాగే సీనియర్లు అనుకునేటువంటి కవులకు కూడా మీ విలువైన సూచనలు ఇచ్చారు. కవిత్వం అంటే ఏమిటి, కవిత్వం కానిది ఏంటో కూడా చాలా సున్నితంగా, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా ఒక సోదాహరణంగా కూడా చెప్పారు. ధన్యవాదాలు మరొకసారి చాలా ఓపిగ్గా మా కార్యక్రమానికి విచ్చేసి, పండగ అయినా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్న కవులందరూ కూడా ఈ ప్రసంగం ద్వారా చాలా ఉపయోగపడి ఉంటారు అని ఆశిస్తున్నాం మేము. మరి ముఖ్యంగా కవిత్వం చదవడమే కాదు, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు వింటూ ఉండాలి ఉద్దేశంతోనే ఇలా ఒక అతిథిని రిక్వెస్ట్ చేసి మేము తీసుకొచ్చి మాట్లాడిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే కవిత ఎలా చదవాలి, ద రెండిషన్ ఆఫ్ ఏ పోయం. అంటే ఊరికినే ఒక్కొక్క కొంతమంది తమ కవితలో ప్రతి వాక్యాన్ని 2-3 సార్లు చదవడం, అలా దాని ద్వారా మాత్రమే తమ కవితలో ఉన్న భావాన్ని అక్కడ వింటున్న వాళ్ళ మీద వింటున్న వాళ్ళకి ఆపాదించడం జరుగుతుంది, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం జరుగుతుంది అనేది అపోహ అని ఒకసారి మరొకసారి మా అందరి భావాన్ని మనం విశిష్ట అతిథి మాటల ద్వారా స్పష్టంగా వినడం జరిగింది. ఇలాంటి సూచనలు అన్ని కూడా మీరు అందరూ పాటిస్తారని అనుకుంటున్నాను. చాలా ఓపికగా మాట్లాడారు, చాలా మంచి మాటలు చెప్పారు, మంచి సూచనలు ఇచ్చారు. అందరికీ కూడా ఈరోజు అది ఉపయోగపడదని అనుకుంటున్నాం. మాలాంటి వాళ్ళకి మిమ్మల్ని వినడం ఎప్పుడు కూడా ఒక మంచి అనుభూతి. మీ దగ్గర ఎప్పుడు మీ అనుభవం రీత్యా మీ దగ్గర బోల్డ్ విషయాలు ఉంటాయి, అది ఇలా సభాముఖంగా షేర్ చేసుకోవడం మరొకసారి అదృష్టంగా భావిస్తూ కర్ణాటక తెలుగు రచయితల సమాఖ్య తరపున మరొకసారి మీకు నమస్సుమాంజలి, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ఒక్క 2 మాటలు. అయ్యా చెప్పండి, ఎంత మాట, కార్యక్రమం ఇదే. వేణుగోపాల్ గారు, ఆస్వాదయోగ్యం ఎలా ఉండాలి, కవిత ఆస్వాదయోగ్యం ఎలా ఉండాలి, స్వీకారయోగ్యం ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా చాలా సున్నితంగా అని ఆగిపోయారు. సున్నితంగా చెప్పారా, చెప్పలేదు అనేటి ఇప్పుడు ఆయన డౌట్ లో పడతారు పాపం. ఆయన ఆగలేదు. మీకు మాకు మధ్య టెక్నాలజీ ఒక వరగండి గారు వచ్చారా, మీరు ధరిస్తున్నటువంటి ఆ కవచ కుండల లాంటి ఆ హెడ్ ఫోన్స్ చూసి బహుశా మేఘనాథుడు కూడా భయపడినట్టున్నాడు, మిమ్మల్ని డీలింగ్ చేస్తున్నాడు అప్పుడప్పుడు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వరంగండి గారు రైట్ వచ్చారు కదా, వీడియో కనిపించట్లేదు, రావాలి. చెప్తున్నారు, అది కంటిన్యూ చేయండి, ఆయన వెయిట్ చేస్తున్నారు, మీ వాక్యం పూర్తి కావాలి. మరంగండి గారు రైట్. ఇక నేటి ప్రధాన కార్యక్రమం కవి సమ్మేళనం ప్రారంభించాల్సిన అవసరం అయింది. ఇక సమయ భావం ఇప్పటికే మొదట ఈరోజు చదువుతున్నటువంటి 20 మంది కవులు మొదటి 10 మందిని పరిచయం చేస్తూ వాళ్ళ కవిత్వం గురించి ఒక వాక్యంలో మాట్లాడడం అనేది ఒక ఆనవాయితీగా మేము చేస్తున్నాం. సో మొదటి 10 మందిని ఐ థింక్ మా లక్ష్మి గారు చేస్తున్నారా, లేకపోతే మరంగండి గారు చేస్తున్నారా? మరంగండి గారు ఇంకా మీదే ఇక్కడ నుంచి సమన్వయకర్తలుగా, నేటి కవి సమ్మేళనానికి సమన్వయకర్తలుగా శ్రీ శ్రీనివాస్ మరంగంటి గారు, శ్రీమతి ఎం వెంకటలక్ష్మి గారు వ్యవహరించబోతున్నారు. వారు కవుల్ని పరిచయం చేస్తూ అలాగే వారి కవితని విశ్లేషిస్తారు. వాళ్ళ కవిత చదవడం పూర్తయిన తర్వాత ముందుగా శ్రీమతి ఎం వెంకటలక్ష్మి గారు ఈ కవి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. లక్ష్మి గారు ధన్యవాదాలండి. శ్రీనివాస్ గారు,
మన దేశంలో యువతీ యువకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళ ప్రవర్తన గాని, నైపుణ్యాలు గాని, సామర్థ్యం గాని సమాజం మీద ఎంత ప్రభావితం చూపిస్తాయి. అంచేత అయితే ఎలా ఉండాలి, యువలోకం ఎట్లా ఉండాలి అనే విషయం మీద సందేశాత్మకంగా కానీ చక్కగా వాళ్ళకి సూచనలు ఇచ్చేటటువంటి కానీ కవితల్ని ఆహ్వానిస్తూ అందుచేత ఆ అంశాన్ని మేము ఇవాల్టి సమావేశానికి, ఇవాల్టి కవిత్వోత్సవానికి అంశంగా ఎన్నుకోవడం జరిగింది. దీని మీద స్పందించి తమ కవితలు వినిపించడానికి దేశంలోని అన్ని మూలల నుంచి కూడా కవి మిత్రులు వచ్చారు. వాళ్ళందరికీ శుభ స్వాగతం చెప్తూ మొట్టమొదటిగా విజయవాడ నుంచి వచ్చినటువంటి శ్రీమతి బి విజయశ్రీ దుర్గ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈమె వృత్తిపరంగా అకౌంటెంట్ గా తమ విధులు నిర్వహిస్తూనే సాహితీ పరంగా, సామాజిక పరంగా కూడా ఎన్నో సేవలు అందిస్తున్నారు. విజయవాడ వాకర్స్ క్లబ్ డిప్యూటీ గవర్నర్ గా, తర్వాత గణేష్ ఉత్సవ సమితికి ఉపాధ్యక్షురాలుగా, లలిత కళాశ్రవంతికి సంయుక్త కార్యదర్శిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రారండోయ్ బుజ్జాయిలు అనే పత్రిక సంపాదకులు. ఈమె సేవలకు గాను సాహితీ రత్న, సేవా హృదయ మొదలైన అవార్డులు అందుకున్నారు. ఈమెను తమ ఈ సమావేశంలో మొట్టమొదటి కవితని వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీమతి వి విజయశ్రీ దుర్గ గారు, విజయవాడ నుంచి. కర్ణాటక సమాఖ్య పెద్దలకి నా నమస్కారం అండి. నా పేరు వేలేటి విజయశ్రీ దుర్గ. ఇలా మీ అందరినీ కలవటము ఈ దసరా నవరాత్రి సందర్భముగా మీకు ముందర శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా మనందరినీ వదిలి వెళ్లిపోవాలని కోరుకుంటూ, మనకంతా మంచి జరగాలని కోరుకుంటూ నా కవితా శీర్షిక నేటి యువత. దేశ భవిష్యత్తుకు వెన్నుముక యువతే. మనిషి మనుగడికి, సమాజాభివృద్ధికి అవసరం యువత. సమాజం అంటే ఓ ప్రవహించే నది. కొత్త నీరు పొలంలోకి వచ్చినట్టు, సస్యశ్యామలం చేసినట్టు, కొత్త రక్తం మనిషి శరీరంలో పుష్టించినట్టు యువత అంటే కొత్త నీరు, కొత్త రక్తమే. సమాజం అంటే కొత్త పాత నీరు కలయిక. సమాజ మార్పునకు, నవ్యత్వానికి, భవ్యత్వానికి యువతే తోడ్పాటు. అన్యాయాన్ని, అజ్ఞానాన్ని, అవినీతిని అంతం చేసిన, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, తీవ్రవాదం తిప్పికొట్టిన ఆ సామర్థ్యత, ఆ ధైర్యం మరి నేటి యువతదే. నేటి యువత గొప్ప సంపద. యువశక్తి అద్వితీయమైనది. యువత ఆత్మస్థైర్యంతో సోమర్తనం వదిలి నిష్కల్మషమైన ప్రేమ పంచుతూ అవినీతి, అన్యాయం, అక్రమాలు ఎదిరిస్తూ దురాచర నిర్మూలన పాటుపడుతూ వ్యసనాలకు బానిస కాకుండా ఫ్యాషన్, సినిమా, షికారుల వైపు పోక సకారాత్మక ఆలోచనల వైపు నడుపుతూ అడుగులేస్తూ దేశాభివృద్ధి ఉత్తమ యువత తోడ్పాటుతోనే సాధ్యము. అప్పుడే దేశ భవిత వారి చేతిలోనే ఉంది అని నా నమ్మకము. ధన్యవాదములండి. శాస్త్రి గారు ఏదో చెప్దాలనుకుంటున్నారా? శాస్త్రి గారు ఎంవి లక్ష్మి గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. మన్నించండి, చూసుకోలేదండి, అది ఎలాగైపోయింది. నేను ఇప్పుడు సింగరాయకొండ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులు శ్రీ పి హజరత్తయ్య గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆయన తెలుగు అధ్యాపకులుగా ఉంటూ విద్యార్థులలో భాషా సాహిత్యాల పట్ల ఆసక్తిని పెంపొందిస్తూ వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నారు. ఎన్నో సాహితీ ప్రక్రియల్లో కవితలు, ముఖ్యంగా కణితలు అనే నూతన కవిత్వ ప్రక్రియలో ఎన్నో రచనలు పంపిస్తూ ఉన్నారు, రచిస్తూ ఉన్నారు. ఎన్నో వాట్సప్ సమూహాలలో ఎక్కడ చూసినా కూడా ఆయన పేరు కనిపిస్తూ ఉంటుంది. వారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. కర్ణాటక తెలుగు రచయితల సమైక్య ఆధ్వర్యంలో జరుగుతున్న 5వ కవి సమ్మేళనానికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దేశంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని మరియు తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పాలనే శుభ సంకల్పంతో మీరు చేస్తున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలకి ధన్యవాదాలు సార్. అలాగే అధ్యక్షులు బొగ్గ
వరకు మాల్యాద్రి గారికి, కళ్ళే వెంకట శాస్త్రి గారికి, ఈనాటి ప్రముఖ విశిష్ట అతిథి డాక్టర్ వేణుగోపాల్ నాగసూరి గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి కోశాధికారి శ్రీనివాసరావు గారికి, అలాగే కర్ణాటక తెలుగు ధన్యవాదాలు. మీరు చెప్పేటువంటి పరిస్థితిలో కష్టం అవుతుంది మిగతా సార్, దయచేసి డైరెక్ట్ గా కవిత చదివించండి. మీ గురించి ఆల్రెడీ మేడం, ఓకే సార్, నా పేరు హరితయ్య, టీచర్ గా పనిచేస్తున్నాను ప్రకాశం జిల్లా శంకరాయపల్లి సార్. అంశం నేటి యువత, శీర్షిక సామాజిక నిర్మాణ వారధులు. నేటి యువత భారతదేశానికి నూతన సామాజిక నిర్మాణానికి వారు. యువత నేటి నవతరం నిర్మాతలు, యువతరం రేపటి సమాజానికి నిర్దేశకులు. సాంప్రదాయాలు యువత వ్యక్తిత్వ నిర్మాణాలు, సమాజాలు పెంపొందించు వారసత్వ విలువలు. యువతకు పెద్దలకు మధ్య లోపించిన సమన్వయాలు యువత పెంచినాయి వ్యసనాలు. సాంకేతిక మోజులో యువకులు నిర్వీర్యం, స్మార్ట్ ఫోన్ బెట్టింగ్ల ప్రళయంలో యువత నిర్జీవం. మద్యపానం యువకులను మార్చు మానవ మృగాలుగా, మాఫియా వలన యువకులలో క్రూరత్వం పెరుగు. యువకులలో ఎడతెగని మానసిక ఒత్తిడులు యువతను ప్రేరేపిస్తున్న ఆత్మహత్యలు. తల్లిదండ్రులకు చేదు అనుభవాలు దేశానికి కలిగించు తీవ్ర నష్టాలు. యువతలో పెంచాలి వ్యక్తిత్వ వికాసాలు, యువకులలో పెరగాలి సకారాత్మక ఆలోచనలు. ఆధారం లేని వారికి ఆసరగా నిలవాలి యువత, అర్హులైన వారికి ఆనందం పంచాలి యువకులు. వ్యవహార శైలిలో మార్పును పాటించాలి, విలువగల నవ్య ప్రపంచాన్ని సృష్టించాలి. జన్మించిన దేశం రుణం తీర్చుకోవాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ప్రేమను పంచాలి. ధర్మ ధైర్యాన్ని పెంచు, సోమరితనాన్ని నిర్మూలించు, సామాజిక విలువలను పాటించు. ప్రభుత్వాలు ప్రోత్సహించాలి ప్రజాస్వామ్య విలువలను, పాలకులు పెంపొందించాలి నైతిక విలువలను. యువత ఆలోచనలే రేపటి సమాజానికి ప్రామాణికాలు, యువత దేశ భవిష్యత్తుకు మార్గదర్శకాలు. సార్, ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్ణాటక రచయిత సంఘం సమాఖ్య సమాఖ్యకి నా హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలండి. నేటి పరిస్థితుల్లో యువకుల మానసిక స్థితిగతుల్ని చక్కగా వర్ణించారు, వారి పట్ల సమాజ బాధ్యతని కూడా చక్కగా వివరించారు. వారికి మనందరి తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఏంటండి, ఇప్పుడు నేను చెన్నై నుంచి వచ్చినటువంటి వేదాంతం విశ్వప్రసాద్ గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఆయన ఉత్తరీచ్చా తెలుగు పండితులు, విద్యార్థులలో చక్కగా తెలుగు భాషా సాహిత్యాల పట్ల మక్కువను పెంచుతున్నారు. ఎన్నో సాహిత్య కార్యక్రమాల్లో తాను విద్యార్థులు పాల్గొంటూ ఉన్నారు. వారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. వేదాంతం విశ్వప్రసాద్ గారు, ఒక చిన్న విన్నపం అండి, వినిపిస్తోందండి? అదే, నేను మారంగం శ్రీనివాసన్, సమన్వయకర్తని. దయచేసి మీరు క్లుప్తంగా మీ గురించి, ఎలాగా మేడం గారు చెప్తున్నారు కాబట్టి, మీరు కవితా అంశం మీద మీ కవితని చదివి వినిపించవలసిందిగా మనవి. ఎందుకంటే సమయాభావం, అందులో పండగ రోజున కాబట్టి అందరికీ అవకాశం రావాలి. ఎక్కువ టైం తీసుకుంటే మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇందులో మహిళలు కూడా ఉన్నారు కాబట్టి అందరి సమయాభావం. డైరెక్ట్ గా మేడం గారు ఇన్వైట్ చేస్తున్నారు, ఇన్వైట్ చేసేటప్పుడు మీ గురించి చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు కవితాంశం మీద మీ కవిత చదివి వినిపించవలసిందిగా మనవి చేస్తున్నామండి. ధన్యవాదాలు. కంటిన్యూ చేయండి సార్. వినపడుతుంది సార్? నా కవిత శీర్షిక యువత, అదే శీర్షిక యువత దేశభవిత. దేశభవితకు వెన్నుముక యువత గ్రహించండి, దేశాభివృద్ధికి నిరంతరం చేయూతని అందించండి. ఆ వేషాన్ని అరికట్టి సదాలోచనలు పెంచుకోండి, సరైన పంథాలో పయనించండి, సరికొత్త ప్రపంచాన్ని సృష్టించండి. నిరాశ నిస్పృహలను దరిచేరనీయకండి, నిరంతరం సమాజాభివృద్ధికి పాటుపడండి. నైతిక ప్రవర్తనను అలవర్చుకోండి, సమాజ నిర్మాణ సారథులుగా నిలవండి. వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోండి, ప్రతిభా పాటవాలను దేశం కోసం వినియోగించండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించండి,
జన్మభూమి పక్క విధేయత చూపండి, శిక్షణాల్లో జీవనం గడపండి, దేశ శ్రేయస్సు కోసమే నిరంతరం పాటుపడండి, మాఫియా సంస్కృతికి చరమగీతం పాడి ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయండి, దురాచార నిర్మూలనకు ఉద్యమించండి, దుర్వ్యసనాలకు బానిసలుగా మారకండి, సృజనాత్మకతను పెంపొందించుకోండి, సామాజిక మార్పులను స్వాగతించండి, అసమానతలను నిరక్షరాస్యతను నిర్మూలించండి, అభ్యుదయ భావాలతో ముందడుగు వేయండి, అవినీతిని ఉక్కుపాదంతో అణిచివేయండి, సమకాలీన సమస్యలపై దృష్టి సాధించి ఉద్యమాలు సాగించండి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి, ఉత్పాదక కార్యకలాపాల్లో భాగస్వాములు అవ్వండి, నిర్మాణాత్మక నిరంతరం దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడండి. అయిపోయిందండి, ధన్యవాదాలు విశ్వప్రసాద్ గారు. యువతుల యువతీ యువకుల వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి చక్కటి సందేశాన్ని ఇచ్చారు, మరోసారి మీకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి శ్రీ పెద్దింటి భరత్ కుమార్ గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఉన్నారు కదండి? ఈయన ఉద్యోగ వేటలో ఉంటూ సమయాన్ని సద్వినియోగపరచుకుంటూ చక్కగా కవితలు వ్యాసాలు అవన్నీ రాస్తున్నారు, పరిశోధన పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. సాహిత్య పరంగా ఈయన్ని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. అంశం నేటి యువత. శీర్షిక గమనిస్తున్న నా నేటి యువతని, గమనిస్తున్నా ఎటుపోతుందోనని నా నేటి యువతని, బాధపడుతుంటా గమ్యం లేకుండా పయనిస్తున్నారని గుప్పెడంత గుండెతో అనుక్షణము నేను ఆకాశమంత. వైద్య విద్య చదవాల్సిన వయసులో మద్యపానం సేవిస్తూ మధ్యలోనే పోతున్నారు, ధూమపానం సేవిస్తూ ఆవిరైపోతున్నారు, గంజాయి పీలుస్తూ మతిలేని వాళ్ళైపోతున్నారు, అమ్మాయి వెంట పడి లక్ష్యం వెంట పడటం మరుస్తున్నారు, సెల్ఫీ మోజులో పడి వెనకొచ్చే మరణ ప్రమాదాన్ని పిసరంతైనా గమనించక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు, సులభ సంపాదనకై తప్పటడుగులు వేస్తున్నారు, తప్పటడుగులేసి కటకటాల పాలవుతున్నారు, సెల్ఫీ కోసం శిఖరపు అంచుల వరకు వెళతారు, విజయం కోసం జీవితపు అంచుల వరకు వెళ్లరు, సెల్ఫీకిచ్చే ప్రాముఖ్యత విజయానికి ఇవ్వరు, పూలవనం లాంటి యవ్వనాన్ని వృధా పనులకు వాడుతూ ఎడారిలా మార్చుకుంటున్నారు, క్షణికావేశ నిర్ణయాలతో జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు, క్షణకాల సుఖాలకై స్త్రీలోలులై దేహాన్ని జబ్బుల పాలు చేసుకుంటున్నారు, ప్రార్థిస్తే దేవుడు దర్శనమివ్వచ్చు, ఎంత ప్రాధేయపడినా కరిగిన కాలం తిరిగి రాదు, కాలం ముఖ్యమైనది, తీర్చిదిద్దుకోండి యువకులారా మీ భవితను ఈ నిమిషం, ఆదర్శంగా నిలవాలి తరువాత తరాల యువతకు నా నేటి యువత. ముగిసిందండి కవిత. ధన్యవాదాలు బాబు. యువకుడిగా ఉంటూ తోటి యువతకి చక్కటి సందేశాన్ని ఇచ్చారు, వాళ్ళ ప్రవర్తన గురించి చెప్పి ఆవేదన వ్యక్తపరుస్తూ వాళ్ళని మంచి దారి స్వీకరించమని చెప్పి చక్కటి కవితను, మంచి సందేశాత్మక కవితను వినిపించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నేను న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి శ్రీమతి నడిపల్లి సుబ్బలక్ష్మి గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఉన్నారు కదండి మేడం? ఈమె న్యూఢిల్లీలోని ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ పాఠశాలలో తెలుగు భాష అధ్యాపకురాలుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. తన వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థుల చేత తెలుగు భాషా సాహిత్యాల వెలుగుల పైన ఎన్నో సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలలో శిక్షణ ఇచ్చి వాళ్ళ చేత కార్యక్రమాలు ఇప్పించారు. ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును పొందారు. చక్కగా కవితలు వ్యాసాలు వ్రాస్తూ ఉంటారు. అంతేకాకుండా సంగీతజ్ఞురాలు, బృందగాన కచేరీల్లో పాల్గొంటూ ఉంటారు. అన్నిటినీ మించి గొప్ప దైవభక్తురాలు. ఆమెను తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాము. సభా సరస్వతికి ప్రణతులండి. అంశం నేటి యువత సమర్థత. దేశానికి జాతికి వెన్నెముక యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వెనక్కి పెట్టుకోవాలండి. మీ ఇది కొంచెం వెనక్కి, మీరు కనిపించట్లేదు పూర్తిగా, మొహం కనిపించట్లేదు. దేశానికి జాతికి వెన్నెముక యువత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేటి యువత సొంతం. వినూత్న ఆలోచనలలో యువతదే పైచేయి. సత్సమాజ నిర్మాణంలో ముందంజ వీరిదే. అన్యాయాన్ని అరికట్టడంలో ధీమంతులు.
దేశ ప్రగతికి నిర్మాణానికి ఉన్నతికి మార్గదర్శకులు దేశ రాజకీయ భవిష్యత్తుకు పునాదులు ఉన్నత సంస్కృతికి మార్గదర్శకులు యువతే సమాజ పురోగమనం యువత ఆదర్శం శక్తిమంతులు సమర్థవంతులు వీరే దేశ సభ్యత నవ సమాజ పోషకులు వీరే అన్యాయాన్ని ప్రతిఘటించే సూరులు అత్యధిక యువశక్తి గల దేశం మన భారతదేశం సాంఘిక సేవలో యువతదే ముందడుగు దేశ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచే సాహసవంతులు వీరే ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలకు సాయపడే స్వచ్ఛంద సేవకులు వినిపిస్తోందండి ఆర్తులకు అనాథలకు సేవలందించే సేవా తత్పరులు ఆవిష్కర్తలు సృష్టికర్తలు భవిష్య నేతలు వీరే వినూత్న రీతిలో దేశాభివృద్ధి వీరి లక్ష్యం దేశ రక్షక భటులుగా అధిక శాతం వీరిదే భావి భారత సమసమాజ నిర్మాతలు నేటి యువత సాధిస్తుంది నేటి యువత స్వర్ణ సమాజాన్ని కీర్తిస్తుంది కీర్తి సుమాలను అందుకుంటుంది నేటి యువత ధన్యవాదాలండి పూర్తయిపోయింది మీకు కూడా ధన్యవాదాలమ్మా థ్యాంక్ యూ నేటి యువత సామర్థ్యం గురించి నైపుణ్యాల గురించి కౌశలాన్ని గురించి చక్కగా వర్ణిస్తూ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేశారు యువతరం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ధన్యవాదాలు వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం చాలా మంది నేను మ్యూట్ చేస్తున్న వాళ్ళు అన్మ్యూట్ చేసేసుకుంటున్నారు దానివల్ల హరిణి గారు ఇప్పుడు 3 సార్లు మ్యూట్ చేశారంటే 3 సార్లు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు దానివల్ల చదువుతున్న వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అలాగే వీడియో కూడా ఆఫ్ చేసుకున్నారండి వీడియో ఆఫ్ చేస్తారు ఆడియో మాత్రం అన్మ్యూట్ చేస్తారు అది దానివల్ల అన్ని రకాల డిస్టర్బెన్స్ తప్పిస్తే మీ కంట్రిబ్యూషన్ లేదు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ద ప్రోగ్రామ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకోండి మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి వాళ్ళు చదవనివ్వండి చదివేది వినండి మీరు అంత అంటే అదే సెల్ఫిష్ మోటివ్ తో ఉండడం సమంజసం కాదు ప్లీజ్ ఓకే సార్ ఇంకొక విషయం అండి ఇది వీడియో ఆన్ చేసుకుంటే ఇది యూట్యూబ్ లో తర్వాత మేము అప్లోడ్ చేయడం అవుతుంది సో మీ ముఖారవిందం కూడా యూట్యూబ్ లో అందరికి కనపడే అవకాశం ఉంది మీరు వీడియో ఆఫ్ చేసుకుంటే గనక అది ఈ సభలో సగం మంది వీడియో ఉండి సగం మంది వీడియో లేకుండా ఉంటే అంత శోభాయమానంగా ఉండదు కాబట్టి దయచేసి పార్టిసిపెంట్స్ అందరూ 33 మంది ఉన్నారు 33 మందిలో మన అతిథి విశిష్టాతిథి తర్వాత సభాధ్యక్షులు సభాధ్యక్షులు వేరే కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది వీరిద్దరూ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వీడియో ఆన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి దయచేసి ప్లీజ్ ఒబే ద రూల్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ సార్ థ్యాంక్ యూ లక్ష్మి గారు శ్రీనివాస్ గారు మీరేం చేస్తారంటే ఎవరైతే వీడియోలో కనబడుతున్నారో వాళ్ళని మాత్రం ముందు పిలిచేయండి ఎందుకంటే వాళ్ళ కవిత చదువుడు మాత్రం వాళ్ళు వీడియో ఆన్ చేసుకుని మిగతా టైంలో ఆఫ్ చేసుకుని హైడ్ సెల్ఫీ అని ఆప్షన్ తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటిది ఏమాత్రం పద్ధతిగా లేదు కాబట్టి ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ మీ దగ్గర ఆర్డర్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో వాళ్ళకి ముందు టక్టక మీద అవకాశం ఇచ్చేసేయండి క్లియర్ చేసేయండి ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ సంగతి చూసుకోవాలి అప్పుడు వాళ్ళకి అవకాశం మళ్ళీ కల్పించు ముందు వీడియోలో ఉన్న వాళ్ళకి చదివే అవకాశం ఇవ్వండి అది మిగతా వాళ్ళు పొద్దున్న నుంచి 9:30 నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది ఓకేండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ కంటిన్యూ ధన్యవాదాలండి ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్వతంత్ర జర్నలిస్ట్ గారు శ్రీ చింతపట్ల వెంకటరమణాచారి గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ఆయన కలం పేరు మౌనయోగి మౌనయోగిగా ఆయన ఎన్నో సాహితీ రచనల్లో అందరికీ కనిపిస్తూ ఉంటారు అక్కడ హైదరాబాద్ లో సుప్రసిద్ధులు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఆయన్ని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను నమస్కారం అండి అంశం నేటి యువతలో శీర్షిక శ్రమను వృధా చేయొద్దు దేశాన్ని పటిష్టపరిచే మహాశక్తే యువత మంచి మార్గంలో పయనించేలా తీర్చిదిద్దేది వారే యువశక్తి లేనిదే దేశ అభివృద్ధే జరగదు అన్ని రంగాల్లోనూ వారిదే పైచేయి ఉండాలి కీలకమైన ఆలోచనలతో దేశ రక్షణకు తోడ్పడాలి తాము చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని సమయం వృధా చేయక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి యువశక్తే నిర్వీర్యమైతే అభివృద్ధే పతనమవుతుంది
లింగ వివక్షకు తావు లేకుండా యువత కదిలి రావాలి. సమాజంలో అవినీతిని కడిగి వేయాల్సింది వారే. పర్యావరణ పరిరక్షణకు పట్టుబట్టాల్సింది యువతే. కాలుష్య నియంత్రణకు నడుంబిగించాల్సింది వారే. జనభానుకు అరికట్టడానికి ప్రయత్నించాల్సింది నేటి విచక్షణా జ్ఞానం కల యువతే. కొంతమంది యువకులు చెడ్డదారిలో నడుస్తూ దేశానికే చీడ పురుగులుగా అవుతున్నారు. మార్పు రావాల్సింది వారి మనసుల్లోనే. ఉద్యోగం అంటే ఒక పనిగానే గుర్తించాలి. ఏ పనిపాట లేకుండా దేశ దిమ్మరి కాకూడదు. అందుకే ఓ యువత, విజ్ఞానంతో మేలుకో. నీ చుట్టూరా జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కో. అవినీతి లంచగొండితనాలను అడ్రస్ లేకుండా చేయి. బీద సాధలను అనాథలను ఆదుకోండి. అక్షరాస్యత ఉద్యమంలో పాల్గొనండి. వ్యవసాయం చేయండి. అన్నదాతలు కండి. శ్రామికులు కండి. ఉత్పత్తులు పెంచండి. దేశమాత రక్షణకై వీర సైనికులు కండి. మీ యువశక్తే దేశానికి పటిష్ట రక్షణాశక్తి. ధన్యవాదములండి. ధన్యవాదాలండి రమణాచారి గారు. యువతలో ఎన్నో శక్తులు నిబిడీకృతమై ఉన్నాయి. వారు తమ శక్తులన్నింటినీ ఉపయోగించుకొని అన్ని రంగాల్లోనూ కూడా ప్రకాశించాలని, వారి యువ వారి భుజ స్కంధాలపై ఎన్నో గురుతర బాధ్యతలు ఉన్నాయని గుర్తు చేస్తూ చక్కటి సందేశాత్మకమైన కవితను వినిపించారు. ధన్యవాదాలు. ఇప్పుడు నేను చిత్తూరు జిల్లా వి కోట నుంచి వచ్చినటువంటి శ్రీ కొఠారి వెంకటరత్నం గారిని మన కవిత్వ వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఈయన ఉపాధ్యాయులుగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత. వారు మన కవిత్వ వేదికకు వచ్చి తమ కవితను వినిపించడం మన అదృష్టం. ఈయనకు కవి కోకిల అనే బిరుదు కూడా ఉంది. చక్కటి కవిత్వం రచిస్తున్నారు. రచించడమే కాకుండా తమ కవితల్ని గాన రూపంలో కూడా వినిపిస్తున్నారు. వారిని తమ కవిత వినిపించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ కొఠారి వెంకటరత్నం గారు నమస్తే. సభా సరస్వతికి నమస్తులు. నిర్వాహకులకు ముఖ్య అతిథులకు నా వందనాలు. నేటి యువత నా శీర్షిక. యువత, ఓ నవ యువత, ఎక్కడుంది నీ భవిత? యువతకు నవ నాగరికత అంటూ ఫ్యాషన్ల మోజు. ఇది యువతకు తెలియకనే ఎందరికో మానసిక బోజు. సినిమా సీరియళ్ళు మోజు, షికార్లు జోరుతో యువత. ఊహల లోకంలో విహారం, ఎందరికో బతుకులు వెటకారం. నవ్వులాటకైనా లేదు యువతలో, లేదు కదా గెలుపు బాట. తమ హీరో సినిమా విడుదలై రోజు చూడాలి మరి. పోస్టర్కి పాలాభిషేకం, ఈ కోలాహలం కూడు పెట్టదని తెలిసినా తామే హీరోలా ఫీలింగ్. ప్రేమ పేరుతో యాసిడ్ దారులు, పైచాచిక శ్రేష్టలు, ఎవరెన్ని చెప్పినా నో హీరింగ్, వారికి లేదు ఫియరింగ్. క్రమశిక్షణ కరువై, జీవనం బరువై, బలశాలి నేటి యువత. మానసిక రచన కరువైన, చంచల స్వభావి నేటి యువత. పట్టుమని 10 నిమిషాలు కుదురుగా నుండలేరు. ఏ పనిలోనూ ఏకాగ్రత చూపలేని వారు నేటి యువత. అన్నీ తమకే తెలుసనుకుంటారు. ఎందులోనూ పరిపూర్ణత లేని వారు నేటి యువత. కష్టం విలువ, కాలం విలువ తెలియని వారు. పబ్ కల్చర్ పరాకాష్ఠకు చేర్చిన వారు యువత. మానవ విలువలు తరిగి మనీ విలువలు పెంచిన వారు. కషాయ మూకల వలలో చిక్కి కాటికి వెళుతున్న వారు కొందరు. ప్రగతి బాటలు పయనించాలని పరుగులు పెట్టేవారు కొందరు. మత్తు అనే మహమ్మారికి చిక్కి దాసోహమైన వారు కొందరు. ఉన్నత చదువులతో విదేశాలలో ఊడిగం చేయాలని పరదేశపు మోజులో పడి బతుకును బలిదానమిచ్చిన వారు కొందరు. కన్నవారికి దూరంగా ఉండి అరిచేత ఆలింగనం కోరువారు మరికొందరు. నిరుద్యోగ కోరల చిక్కి బొడుగు జీవులు యువకులు 5 ఏళ్లకోసారి వచ్చే నాయకులు దరిచేరి పరాన్న జీవులైన వారు మరికొందరు. నేటి యువతలో ఏమి లేకున్నా కన్నవారిని కంటికి రెప్పలా కాపాడే శ్రావణ కుమారులు ఉన్నారు. దేశ రక్షణలో ఉంటూ ప్రాణాలు లెక్క చేయని నిజమైన దేశభక్తులు ఎందరో ఉన్నారు. తమకంటూ ఒక వలయాన్ని సృష్టించి కన్నవారికి ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు తెచ్చేవారు మరికొందరు. యువత భవితకు భరోసా అందిన నాడు దేశానికి వారే కాగలరు సర్వశక్తులైన దేశ రక్షకులు. మేధో మదనంతో కాగలరు అపర బ్రహ్మలు. జీవిత సత్యాలు శోధిస్తే కాగలరు మరో నరేంద్రులు. పగటి కలలు మాని కలల సాకారానికి పూనిన నాడు కాగలరు మరో కలాంలు. అందుకే యువతకు, యువశక్తికి నా సలాం.
జై హింద్. నమస్తే. ధన్యవాదాలండి. యువశక్తికి నా సలాం అంటూ నేటి సమాజంలో యువతలో కొందరు యువతలో కనిపిస్తున్న సత్ప్రవర్తన్ని సద్గుణాలని చక్కగా తెలియజేశారు. అంతేకాకుండా ఎందరో యువతి యువకుల్లో కనిపిస్తున్నటువంటి అన్ని రంగాల్లోనూ అవాంఛనీయ వైఖరి గురించి కూడా మిమ్మల్ని వాళ్ళను హెచ్చరించి సన్మార్గంలో నడవమని మంచి సందేశాన్ని ఇచ్చారు. వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు నేను విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి వచ్చినటువంటి కవయిత్రి డాక్టర్ వేదాల గాయత్రి దేవ్ గారిని మన కవిత్వ వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఆవిడ విశ్రాంత ప్రధానోపాధ్యాయుని, వృత్తిలో ఉన్నప్పుడు చక్కగా గురుతరమైనటువంటి తమ బాధ్యతలను నిర్వహిస్తూ సాహిత్యంలో కూడా ఎంతో కృషి చేశారు. ఇప్పుడు పదవీ విరమణ తర్వాత ఎన్నో సాహితీ రచనలు అవి చేస్తున్నారు. ఆ సాహితీ మూర్తి మన కవిత్వ వేదికకు రావడం మన అదృష్టం. ఆమెను తమ కవిత వినిపించవలసిందిగా